టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు. ఈరోజు మనం మన ఊరు మన నాయకుడు శీర్షిక కింద మన రామగుండం ప్రాంతంలో పుట్టి పెరిగి రామగుండం ప్రాంతం నుండి హైదరాబాద్ వరకు, హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు రాజకీయాల్లో ఎదిగి తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి యొక్క నాయకుడిని మనం ఇన్వైట్ చేసుకోవడం జరిగింది. అతను మామూలుగా వాళ్ళ కుటుంబమే రాజకీయ కుటుంబం. ఆ కుటుంబంలో జన్మించినటువంటి యొక్క మన నాయకుడు ఈరోజు మనకు ఇంటర్వ్యూలో కూర్చున్న నాయకుడు ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రత్యేకతతోటి ఈ ప్రాంతం లోపల సుపరిచితులుగా ఉన్నారు. వారిని ఈరోజు మనం ఆహ్వానించుకోవడం జరిగింది. వారు ఈరోజు మన స్టూడియోకి వచ్చేసి మనకు ప్రేక్షకులందరూ కూడా తన యొక్క ఆలోచన తెలియడానికి వచ్చినటువంటి యొక్క రాజ్నాథ్ ఠాకూర్ మకర్ సింగ్ గారికి అన్న నమస్కారం. ఉన్న మన సీఎం టీవీ ఛానల్ ద్వారా మన ఊరు మన నాయకుడు, తర్వాత మన ఊరు మన పాట, మన ఊరు మన వంటకాలు, తర్వాత బంగారు బొమ్మ, తర్వాత మన ఊరి ఉపాధ్యాయులు, ఇట్లా అందరినీ కూడా శీర్షికలు మనం తీసుకొస్తున్నాం. మన ఊరు మన నాయకుడికి ఏంటంటే ఈ ప్రాంతంలో ఉండే ఈ నాయకులు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని, తర్వాత వాళ్ళ యొక్క ప్రజలకు చేస్తున్న సేవా విధానాన్ని, తర్వాత వాళ్ళ యొక్క రాజకీయాల్లో ఎదుగుతున్న తీరును పరిచయం చేయడం కొరకు మనం శీర్షిక ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు మా ఆహ్వానం అందుకొని మీరు వచ్చినందుకు మరొకసారి మీకు వెల్కమ్ చెప్తున్నాను. అన్నగారు, ఒకసారి మీ పరిచయం, మీ బర్త్, తర్వాత మీ ఎడ్యుకేషన్, తర్వాత మీ మ్యారేజ్, ప్రస్తుతం ఏంటనేది ఒకసారి మీరు పరిచయం చేసుకోండి. నేను మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్, రామగుండం వాస్తవుణ్ణి. మా నాన్నగారు ఠాకూర్ కిషన్ సింగ్, సుతరాగా మదిరాల గ్రామస్తులం. పూర్వం ఎప్పుడో తాతలు ల్యాండ్ లార్డ్స్ ఉన్నా కూడా మా నాన్నగారు, పెద్ద నాన్నగారు కూడా ఆ రోజు జెన్కోలో ఉద్యోగి కార్మికుడిగా జెన్కో సర్వీస్ చేసి రిటైర్డ్ కావడం జరిగింది. తర్వాత మా అన్నయ్య గారు అయోధ్య సింగ్ అంటే ఇక్కడ సుపరిచితులందరికీ. తర్వాత మా కుటుంబంలో ఉన్న మేము నలుగురు అన్నదమ్ములం, ముగ్గురు సిస్టర్స్, తర్వాత మా పెద్దమ్మ వాళ్ళకు సంబంధించిన మాకు అన్నయ్యలు అందరం కూడా ఒక జాయింట్ ఫ్యామిలీ ఉండేవాళ్ళం. ఆ రోజుల నుంచే మా నాన్నగారు, తర్వాత ఈ ప్రాంతానికి, అప్పట్లో మన దగ్గర వ్యవస్థ, రవాణా వ్యవస్థ లేనప్పుడు కూడా రామగుండం చుట్టుపక్కల నుంచి, ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలకి, పల్లె ప్రాంతాల వాళ్ళకి, అప్పట్లో గోదావరికి ఇంత డెవలప్మెంట్ అడ్డగుట్ట నుంచి కానీ, బుచ్చేపల్లి నుంచి, మేడిపల్లి నుంచి ఎవరు వచ్చినా కూడా రామగుండంకి రావడం, స్టేషన్ ద్వారా పోవడం, రామగుండంకి వచ్చిన అంటే కచ్చరాలు కట్టుకుని రావడం పరిస్థితి ఆ రోజుల్లో, సైకిళ్ళ మీద రావడం, మోటార్ సైకిళ్ళ మీద. అప్పుడు ఎవరు వచ్చినా కూడా ఆ రోజుల్లోనే మా నాన్నగారు ఒక బంధు ప్రీతి, ప్రాంతీయ అభిమానం, ఇక్కడ ఉన్న వాళ్ళకి మనం సెంటర్లో ఉంటాం కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం ఆశ్రయం కల్పించాలి, అవసరాలను తీర్చాలి, భోజనము, నీళ్లు, రకరకాలుగా ఉండే వాళ్ళకి పడుకోవడానికి ఏమైనా అలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినటువంటి కుటుంబం మా నాన్నది. మా నాన్నగారు, మా అమ్మగారు, మా ఇంట్లో నాకు తెలిసి మా కుటుంబమే 25-30 మంది ఉండేటోళ్ళం. తర్వాత వచ్చే వాళ్ళకి పోయేటోళ్ళకి వంటలు వండితే ఆ రోజుల్లో రోజు ఫంక్షన్ ఉండేవి ఉంటుండే మా ఇంట్లో. పండుగ వాతావరణం ఇప్పుడు కూడా పల్లె ప్రాంతాలతో అందరితోటి ఒక మమేకమైనటువంటి కుటుంబం. మా అన్నయ్య వ్యాపారంలో దాంట్లో రాణిస్తున్నవాడు. తర్వాత నేను విద్యార్థి దశ నుంచే సంఘ పరివార్ నుంచి, తర్వాత ఏబిఈపి అట్లా యాక్టివిటీస్ చేసుకుంటూ ఆ రోజుల్లో, ఎందుకో విద్యార్థి దశ వరకు, 10th వచ్చే వరకు నేను చాలా పాపులర్ కావడం జరిగింది. నేను కూడా మా నాన్న చేసే కార్యక్రమంలో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ రావడం, ఇది జరుగుతున్నటువంటి నా పరిచయం ఈ ప్రాంతానికి సంబంధించి. ఓకే ఓకే అన్నగారు, ఇప్పుడు మీరు మీ ఎడ్యుకేషన్ ఉన్నారు కదా, ఎడ్యుకేషన్ అంతా కూడా మీది ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ హై స్కూల్ ఎడ్యుకేషన్ కానీ ఎక్కడ జరిగింది? నేను ఇక్కడ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఫస్ట్ స్టార్టింగ్లో మేము అందరం సెక్రటరేట్ స్కూల్ ఇక్కడ కూడా. దాని తర్వాత మళ్ళీ నేను ఒక్కడనే కొన్ని రోజులు కరీంనగర్ ఏదో ప్రైవేట్ స్కూల్, తర్వాత బాలాజీ స్కూల్, తర్వాత మళ్ళీ పాలవంచకి వెళ్ళడం జరిగింది. పాలవంచి మళ్ళీ రామగుండం జెడ్పీటీసీకి రావడం జరిగింది. జెడ్పీటీసీ నుంచి ఇక్కడ జూనియర్ కాలేజ్, తర్వాత ఈటీస్లో నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. అట్లా నా చదువు విషయంలో అక్కడ వరకు జరగడం జరిగింది. తర్వాత రాజకీయంగా కూడా నేను ఎదగడానికి కారణం ఇక్కడ ఆ రోజుల నుంచి ఎందుకో ఎవరైతే దాడులు ఒకటే ఉన్నారు. ఇప్పుడు మీరు చదువుకున్న విద్యార్థి దశలో ఈ స్టూడెంట్స్ యూనియన్లో ఏమైనా ఆర్గనైజేషన్స్లో మీరు ఎంటర్ అయినరా? స్కూల్ నుంచే యాక్టివ్గా ఉండేవాడి. ఓకే ఓకే. నేను స్టార్టింగ్లో ఓటీసీ పూర్తి చేశాను ఆర్ఎస్ఎస్ నుంచి. ఆర్ఎస్ఎస్, వెరీ గుడ్. ఆర్ఎస్ఎస్ యా. దాని తర్వాత సంఘ పరివారం నుంచి వచ్చి నేను ఏబీపీలో చాలా యాక్టివ్గా ఉన్నాను. ఆ రోజుల్లో ఎందుకో తెలియక ఈ పీపుల్స్ వర్క్ కానీ ఇంకొక లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ అందరు కూడా ఆర్ఎస్ఎస్ అంటే ఏబీపీ అంటే మాకేం సంబంధాలు లేకుండా కూడా వాళ్ళకు టార్గెట్ వేసాం. ఉన్నప్పుడు పోయినట్లు ఉండేది. తర్వాత వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఆ రోజుల్లో
ఎవరైతే పెద్ద కుటుంబస్తులు ఉంటారో వారందరూ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వ్యవస్థ. ఎవరినో దాడి చేద్దామనుకో నా మీద చేయడం, దాని తర్వాత వాళ్ళు మళ్ళీ నాతో క్లోజ్గా ఉండడం, ఫ్యామిలీ ఉండడం, అవన్నీ సర్దుమరిగినాయి. ఓకే ఓకే, అట్లా జరిగింది. అప్పటి నుంచి నేను విద్యార్థి స్కూలింగ్ నుంచే నేను చాలా యాక్టివ్గా పాలిటిక్స్లో, తర్వాత తర్వాత సోషల్ సర్వీస్, మా స్పెషల్లీ మై డాడ్, మా నాన్న. ఓకే, మా నాన్నకు ఉన్నటువంటి ఆలోచన మా కుటుంబంలో అందరికీ ఉంది. ఎవరైనా సరే ఆపదలు ఉన్నామంటే మన ఉన్నా లేకున్నా ఫస్ట్ వచ్చిన వారికి మనం సహాయం చేయాలి, శక్తికి మించి వాళ్ళ సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలనేటువంటి భావన యువత మా తండ్రి నేర్పించిండో, మా కుటుంబంలో అందరికీ ఉంది. దానిలో కొంచెం నాకు ఎక్కువ వచ్చింది అంతే. అంటే ఓకే అన్న గారు, అంటే స్టార్టింగ్ నుంచి ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి అదే లక్షణాలతో మీరు ముందుకు వచ్చేసారు. సో విద్యార్థి అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ రాజకీయాలకు వచ్చేసారు. టు బి ఫ్రాంక్, ఇక్కడ పొలిటికల్ ఫ్యామిలీ ఏం కాదు మా నాన్న. మా నాన్న ఓన్లీ సేవ, సామాజిక సేవ. సామాజిక సేవ, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ మన కుటుంబీకులు, మన వాళ్ళు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క ఇల్లు ఉన్న ఈ చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా మా వాళ్ళు, మన వాళ్ళు అండి. నీది నాది అనుకుంటా మనది అనేటువంటి భావనతో ఉండేటువంటి మా నాన్న చేసే సేవనే. మా అన్నయ్య కూడా అందరూ అంతే. పాలిటిక్స్లో నేనే, నా తర్వాతనే మళ్ళీ మా అన్నయ్య పాలిటిక్స్లోకి రావడం, జెడ్పీటీ కావడం జరిగింది. కానీ అదే, నేను మా కుటుంబం పాలిటిక్స్ కాదు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్డ్, పొలిటికల్ వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి ఫ్యామిలీ మా నాన్నది. ఆ రోజు సత్యనారాయణ పంతులు గారు మా నాన్న, మా పెద్దనాన్న అని పిలుస్తాం మేము, లక్ష్మణ గౌడ్ గారు మా నాన్న, తర్వాత ఇటు వచ్చేసి మేడిపల్లి కిషన్రావు గారు, ఇటువంటి అంతా ఒక పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు. దాంట్లో మా నాన్నకి అందరితో పరిచయాలు ఆ రోజుల్లో, పివి నరసింహరావు గారు, శ్రీపాదరావు గారు, వీళ్ళందరితో పరిచయాలు, రాజకీయ నాయకులతో సంబంధాలు ఉండి రాజకీయాల్లో లేకుండా ప్రజలకు సేవ చేసేటువంటి కుటుంబం మా కుటుంబం. సామాజిక సేవా కార్యక్రమాలు పాల్గొంటూ పేదవాళ్ళకి న్యాయం హెల్ప్ చేయాలని తీసుకొని ముందుకు వస్తున్న కుటుంబం, అది ఎట్లా కట్నం అవుతూ వచ్చేస్తుంది. అన్నగారు, ఇప్పుడు మీరు రాజకీయంగా స్టూడెంట్ విద్యార్థి స్టేజ్ అయిన తర్వాత రాజకీయంగా మీరు ఏ యూత్లో ఎక్కడ ఏ పార్టీలో పనిచేస్తున్నారు, దానికన్నా ముందు ఒకటి మీరు ఫస్ట్ ఆర్ఎస్ఎస్ స్వయం సేవక అని చెప్పి సన్నకు వచ్చింది కదా, అప్పటి నుంచి ఇటు ఎప్పుడు చేంజ్ అయ్యారు మళ్ళీ మీరు మిగతా పార్టీలోకి? నేను సంఘ్ పరివార్ ఏబిపి తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత నేను ఆ రోజు కిషన్ రెడ్డి గారితో, బీజేపీ కిషన్ రెడ్డి, ఇదే కాజిపేట లింగన్న, నిజంగా చెప్పాలంటే కాజిపేట లింగన్న నా గురువు, గుజ్జల రామకృష్ణారెడ్డి గారు నా గురువు, సుధాకర్ రెడ్డి గారు సంఘ ప్రచారక్, వాళ్ళు తీసుకొని వెళ్ళి నన్ను హైదరాబాద్లో ఉండాలను, అక్కడనే చదువుకోవాలి, చదువుతో పాటు పార్టీలో కూడా రాణించాలని చెప్పినప్పుడు, నేను ఇప్పుడు ఉన్నటువంటి మొన్నటిదాకా ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు రూమ్లో రవీంద్రనాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారితో కలిసి ఉండేవాడిని. చాలా చిన్నవాడిని, బచ్చా, స్మాల్ బాయ్, స్మాల్ కిడ్. అయితే ఇంత పెద్ద పెద్ద వాళ్ళతో ఉండి పార్టీ ఆర్గనైజేషన్ చేయడం జరిగింది. సరే, కొన్ని కారణాల వల్ల నేను ఇంకా యాక్టివ్ కావడం, నా సర్కిల్ నా పాజిటివ్నెస్ ఏమో, తర్వాత ఎందుకో నేను దాంట్లోకి వెళ్ళి బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత నేను సుధీర్ కుమార్ గారితో కలవడం జరిగింది. సుధీర్ కుమార్, యస్, ఆ రోజుల్లో ఆయన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, వాళ్ళ నాన్నగారు కేంద్ర మంత్రి ఉండే, తర్వాత ఆయన హైదరాబాద్లో ఒక మంచి బలమైన నాయకుడు, ఈ రాష్ట్రంలోనే యువజన నాయకుడిగా చాలా ప్రఖ్యాతి గాంచినారు, రాజీవ్ గాంధీ గారికి ప్రతి మిత్రుడు, వారిని కలవడం జరిగింది. కలిస్తే ఆయన నాకు ఉన్నటువంటి ఇక్కడ యాక్టివ్నెస్, అక్కడ ఉన్న క్యాడరు, తర్వాత డైనమిజం, ఆయన స్వయంగా నాతో అన్నారు చెప్పి, అరే నువ్వు అక్కడ ఇక్కడ నువ్వు రాంగ్ ప్లేస్లో ఉన్నావు భయ్, వై డోంట్ యూ జాయిన్ విత్ మీ, కమ్ విల్ వర్క్ టుగెదర్ అని చెప్పి ఆయన నాకు సహకరించి ఆ రోజు నన్ను జాయిన్ చేసుకోవడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత నేను ఆ రోజు ఫస్ట్ అక్కడ దాంట్లో ఎన్ఎస్సీలో ఫస్ట్ ఆయనతో పాటు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నా కూడా ఎన్ఎస్సీలో నాకు బాధ్యత ఇప్పేయడం, ఎన్ఎస్సీ నుంచి పనిచేయడం, తర్వాత యూత్ కాంగ్రెస్లో ఆయనకి యాక్టివ్, ఆయన అప్పుడు ఎమ్మెల్యే కూడా ఉండే, ఎమ్మెల్యేగా ఉండడం, అట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ హైదరాబాద్ సిటీలో కూడా చాలా పెద్ద ఎత్తున ఎమర్జ్ కాగలిగిన నేను. అప్పుడు యూనివర్సిటీస్లో, హాస్టల్స్లో, ఇప్పుడు ఇంత టెలికమ్యూనికేషన్ వ్యవస్థ లేకపోతే లేదన్నప్పుడు లేనప్పుడు హాస్టల్స్లో ఉండడం చాలా, కొన్ని హాస్టల్ లిమిటెడ్ హాస్టల్స్, వెల్మ హాస్టల్, వైష్ హాస్టల్, గౌడ హాస్టల్, రెడ్డి హాస్టల్, ఇలాంటి హాస్టల్స్లలో ఉన్నటువంటి మన జిల్లాలకు సంబంధించి వచ్చినటువంటి యువత చదువుకోవడానికి వచ్చి చాలా ఇబ్బందులు పడటం. ఆ రోజుల్లో నేను అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి నాతో ఎవరకు ఆర్థికంగా సాయం చేసుకుంటూ అన్ని రకాలుగా ఫీజులు కట్టడానికో, దేనికో, దానికో, ఫుడ్కో, అన్నిటికీ ఉండి అందరు పెట్టడంతో ఎందరో ఎలా సంఖ్యలో మా జిల్లాల నుంచి అందరిని చేసుకొని
కరీంనగర్ జిల్లాకు ఒక ప్రత్యేకమైన పేరు తీసుకురావాలనే ప్రయత్నాల్లో ఒక టీంను మెయింటైన్ చేసేటట్టు అని అట్లా బాగా ఎలివేట్ అవ్వడం జరిగింది. పార్టీలో కూడా వాళ్ళు బలంగా ఎదుగుతూ ఎన్ఎస్సీఐలో మీరు ఎంతకాలం పనిచేసినారు దాదాపుగా? నేను అక్కడ చేరినాక ఎన్ఎస్సీలో దాదాపు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు దగ్గర దగ్గర, ఐఎమ్ నాట్ ష్యూర్ డేట్స్ కానీ. దాని తర్వాత యాక్టివ్గా యూత్ కాంగ్రెస్కి రావడం జరిగింది. యూత్ కాంగ్రెస్ రావడం నేను అక్కడ సిటీ ప్రెసిడెంట్ చేసిన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా డైరెక్ట్ స్టేట్ సెక్రటరీ, తర్వాత జనరల్ సెక్రటరీ, అట్లా వైస్ ప్రెసిడెంట్ దాకా యూత్ కాంగ్రెస్లో పనిచేసి తర్వాత అప్పుడు నేషనల్ లెవెల్లో కూడా పనిచేసి ఇన్ఛార్జ్గా పనిచేసి దండి మార్చ్ చేసి అట్లా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు రావడం జరిగింది. ఎన్ఎస్సీఐను తర్వాత యూత్ కాంగ్రెస్ చేసినప్పుడు మీరు ఎన్ఎస్సీ ఉన్నప్పుడు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఫీల్ అయినా యూత్ కాంగ్రెస్ ఎక్కువ ఫీల్? అన్నిట్లో రెండింటిలో కూడా బ్రహ్మాండంగా. ఎందుకంటే ఆ రోజుల్లో ఎప్పుడు చూసినా అపోజిషన్లో ఉండే, ఎప్పుడు నేను యాక్టివ్ చూసినా అపోజిషన్లో ఉండే, కాబట్టి విపరీతమైనటువంటి ప్రభుత్వానికి ఈ రాష్ట్రానికి ప్రభుత్వం వ్యతిరేక కార్యక్రమాల మీద ఎప్పుడు పోరాటం చేసుకుంటున్నాం. హైదరాబాద్ బేస్ క్యాడర్ ఉండే, యూత్ ఉండే, సరే ఎప్పుడు మొబిలైజ్ చేసినా అధికారులు, తర్వాత నాకున్న లీడర్లు కూడా అట్లా ప్రోత్సహించారు కాబట్టి బ్రహ్మాండంగా ఇట్లా ఉద్యమం చేసుకుంటూనే ముందుకు ఎలివేట్ కాగలిగినాం, బాగా క్లిక్ అయినాం. చాలా 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 అంటే ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు కూడా నాకు అవి మర్చిపోయినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కొన్ని వందల వేల మందికి సహాయం చేయగలిగిన ఐఎమ్ వెరీ గ్లాడ్. అది నాకు ఆ దేవుడిచ్చినటువంటి వరం, శక్తి, తర్వాత నా ఇన్ఫ్లుయెన్స్, నా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిచయాలతోటో, సిటీలో ఉన్నటువంటి ఎఫర్ట్స్ తోటో నేను 10 మందికి సహాయం చేసే పరిస్థితులు ఆ రోజు నుంచి నాకు కలిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అదే పనిలో ఉన్నా, చేస్తూనే ఉన్నా. ఓకే అన్నగారు, ఇప్పుడు యూత్లో చేసిన తర్వాత మీరు అట్లా చాలా కాలం చేసుకుంటూ వస్తూ మెయిన్ సంఘం, మెయిన్ కాంగ్రెస్లోకి ఎప్పుడు ఎంటర్ అయింది? తర్వాత మీరు చేసే ముందు, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు ప్రతి జిల్లా యూత్లను కూడా, యూత్ కూడా చాలా హెల్ప్ చేసినాను, అందులో భాగం మన కరీంనగర్ జిల్లాకు మీరు చేసిన ముఖ్యమైన కొన్ని సంఘటనలు ఏమైనా ఉన్నాయా యూత్కు, మీరు యూత్గా ఉన్నప్పుడు? చాలా ఉన్నాయి, ఒక్కటి కాదు, చెప్పుకుంటూ పోతుంటే అంతలో నంబర్ జస్ట్ మనకు ఎంతో మందికి. నేను సుధీర్ కుమార్ గారు కొన్ని రోజుల తర్వాత, దీనికంటే ముందు సుధీర్ కుమార్ గారు చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత హైదరాబాద్లో రాష్ట్ర పరిస్థితులు కూడా పార్టీలో అంతర్గతంగా జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడే 98లో మీకు గుర్తుందేమో, సుధీర్ కుమార్ గారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, 98లో రాజశేఖర రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ కావడం జరిగింది. అప్పుడు ఇక్కడ మున్సిపల్గా మారింది, ఇక్కడ నోటిఫైడ్ అయిన నుంచి ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్గా అయితే గౌరవ సీనియర్ నాయకులు మన ఎంపీ గారు, మాజీ ఎంపీ వెంకటస్వామి గారు, రాజశేఖర రెడ్డి గారు జ్యోతక్క బై ఎలక్షన్లో నన్ను పిలిపించి మున్సిపల్ చైర్మన్గా డిక్లేర్ చేయడం జరిగింది. మీకు గుర్తే ఉండొచ్చు, ఆ రోజుల్లో నేను ఇక్కడ చేసినటువంటి రావడం, నేను ఇక్కడ నామినేషన్ కూడా వేసినాను. ఎంత అమాయకత్వం అంటే ఆ రోజు మృత్యుంజయ, ఇదే మృత్యుంజయ గారు జిల్లా అధ్యక్షులు, అంత బోల్డ్నెస్, రాజశేఖర రెడ్డి గారు చెప్పడం, వెంకటస్వామి గారు పూర్తిగా సహకరించి ఆశీర్వదించడం, నాకు చేసుకోపమని చెప్పడం, వీడికి వస్తే నామినేషన్ వేస్తే కానీ వీరిని రీతిలో యువజన యువకులు అందరూ కూడా ఆ రోజున అతడు వచ్చారు వేల సంఖ్యలో. మీరు నోటీస్ మీ అందరూ తెలిసిన అయితే అక్కడ ఒట్టినే రారు, ఇది రోజు గ్యాప్ వచ్చినా ఇంత వేల మంది వచ్చినంటే అభిమానంతో ఏ రాజకీయ పార్టీల సంబంధం లేకుండా చేసుకుంటూ వచ్చారు. తర్వాత ఏమైంది, ఇంద్రకరణ్ రెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జ్గా రావడం జరిగింది. మేము ఏదో మాట్లాడడం, నేను ఎంత పిల్ల చేస్తా తిరిగా చాలా ఈజీ తీసుకున్నాను. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు తీసుకుపోవంటే బీఫామ్ ఎక్కడ తీసుకుంటారో తెలియనటువంటి వయసు ఎంగేజ్ కదా. అయితే మృత్యుంజయ గారు ఆ రోజు వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నటువంటి ముకుందరెడ్డి గారు కానివ్వండి, బొమ్మాయికన్న కానివ్వండి, మరి ఎందుకను సరే ఒకరిని ఇది చేయడం అని కాదు, నాకు ఇవ్వాల్సిన బీఫామ్ ఆ రోజు ఈయనకి ఇవ్వడం జరిగింది. చేస్తే ఆ రోజు నాకు వచ్చినటువంటి గ్రేట్ ఆపర్చునిటీ మిస్ అయినా కూడా చాలా ఈజీ తీసుకొని నేను మళ్ళీ పార్టీ కొరకు పనిచేసి ఆయన గెలిపేయడం జరిగింది. సరే అదొక పార్ట్. ఓకే, ఇక యువకులకు సంబంధించిన అంశం మీద చెప్పుకుంటే ఆ రోజుల్లోనే మన దగ్గరికి ఎంతోమంది ఈ జిల్లా నుంచి, స్పెసిఫిక్గా గోదావరి ప్రాంతం నుంచి, కరీంనగర్ జిల్లా నుంచి ఎవరు వచ్చినా కూడా చదువు విషయంలో కానివ్వండి, ఉండడానికి కానివ్వండి, హాస్టల్లో ఫీజులో కానివ్వండి,
స్కూల్లో ఫీజులకు సంబంధించిన విషయంలో కానివ్వండి, స్కూల్స్ అంటే కాలేజెస్, హైదరాబాద్కి వచ్చే దాదాపుగా కాలేజీలోకి వచ్చారు. ఆ రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజ్ ఉండేవి కాదు, యూనివర్సిటీలో ఎక్కువ ప్రైవేట్ గ్రాడ్యుయేషన్ స్కూల్కి సంబంధించిన వాళ్ళు చాలామంది వచ్చేవారు. వచ్చినా కూడా చిన్న వ్యవస్థ, ఆ రోజు ఇన్ని జీతాలు కూడా లేవు. శాయశక్తులు అందరు భోజనం పెట్టడం, వీలైనంత వరకు ఫీజులు కట్టడం, నా దగ్గర లేకున్నా కూడా అప్పుడు కూడా నేను కూడా విద్యార్థి దశలోనే కదా, అక్కడ ఇక్కడ నాకున్న పరిచయాలతో డబ్బు తీసుకొచ్చి సర్ది చేసి ఏదో చేసుకుంటూ చేసేవాడిని. కానీ ఆ ఇంపాక్ట్ ఈరోజు నేను మీకు గర్వంగా చెప్తాను, నేను ఆల్ ఓవర్ మన కరీంనగర్ జిల్లా వాళ్ళే కాకుండా, స్పెసిఫిక్గా మీరు కరీంనగర్ జిల్లా అన్నారు, కరీంనగర్ జిల్లాని కాదు నల్గొండ కానీ మహబూబ్నగర్ రాష్ట్రం మొత్తం మీద ఎంతోమంది నా లబ్ధి పొందిన వాళ్ళు, నాతో సాయం తీసుకున్న వాళ్ళు చాలామంది, కొంతమంది ఎబ్రాడ్ పోతా అంటే కూడా ఆ రోజుల్లో ఆస్ట్రేలియాకి అమెరికాకి అటు పోతా అంటే నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో పంపించిన వాళ్ళు ఈరోజు దర్ వెల్ సెటిల్డ్ ఇన్ అదర్ కంట్రీస్. నేను ఒకసారి అమెరికా పోతే ఎంతోమంది వచ్చి అరే బైసాబ్ నువ్వు నాకు హెల్ప్ చేసినావు ఇట్లా గుర్తుందా అంటే, వాళ్ళకు నాకు గుర్తులేదు కానీ వాళ్ళకు గుర్తుంది. అదే ప్రాంతాల్లో మన ప్రాంతానికి వస్తే కూడా ఎంతోమంది బ్రదర్ మీరు ఒకసారి నాకు హెల్ప్ చేసినట్టు అయితే నవ్వుకుంటా నేను కూడా థ్యాంక్స్ అని చెప్పుకుంటారు. బైసాబ్ మళ్ళీ ఉన్నావు మొన్న ఓటీవర్కి వేసినావు అని అడిగిన ఒక అంటే ఈ క్వశ్చన్ అడగాలి అడిగితే ఆయన అన్న సారీ అన్న పలానా వానికి వేసిన అన్నాడు. మరి ఏం పోయా అంటే అరే అన్న మిస్టేక్ చేసిన అంటే ఐమ్ జస్ట్ ఫన్నీ. ఓకే ఓకే ఓకే, పాలిటిక్స్ వేరు ఇది వేరు, కానీ ఒక హ్యాపీనెస్ ఏంటంటే ఎస్ రాష్ట్రాకు మాకు హెల్ప్ చేసింది అనేటువంటి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ నాతో అప్పుడప్పుడు షేర్ చేస్తుంటారు విష్ణు, అది చాలా సంతోషాన్ని ఇస్తుంది, అదొక పెద్ద కిక్. ఓకే, ఈ నేను ఇంత స్ట్రెస్లో ఇన్ని రకాలుగా నష్టపోయినా కూడా మళ్ళీ ఆ కిక్ అనేది నాకు ఒక సూపర్ కిక్ ఇస్తుంది. దట్ ఇస్ యువర్ గిఫ్ట్, దట్ ఈస్ గాడ్ గిఫ్ట్. ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ బ్లెస్డ్ బికాస్ ఒకరికి సేవ చేసే శక్తి నాకు రావడం రియల్లీ నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి గొప్ప వరం. ఐఎమ్ బ్లెస్డ్. సో అన్నగారు, ఇప్పుడు మీరు ఈ యూత్ వింగ్లో ఎంతకాలం పనిచేసి తర్వాత మెయిన్ వింగ్లోకి వచ్చేసారు, మెయిన్ వింగ్లో పనిచేస్తున్నప్పుడు ఏమైనా పదవులు చేపట్టారా మీరు? యువజన కాంగ్రెస్ వదిలేసిన తర్వాత నేను 2004లో ఎలక్షన్ అసెంబ్లీ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు నేను వారితో పాటు అంతకుముందు పాదయాత్ర బ్రహ్మాండం చేయడానికి ఆయనతో పాటే ఉండడం జరిగింది. నేను మీ అందరు తెలుసు, అందరికి దగ్గర వ్యక్తిని ఆయనకి. రాజశేఖర రెడ్డి గారితో కలిసి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ అది గొప్ప నాయకుడు, ఆయనతో ఆయన దగ్గర అనే కంటే ఆయన నేను ఫాలో అయినా అని చెప్పుకోవచ్చు. ఆయన దాంట్లో ఒక ఎంట్రకమందం ఉన్నా కూడా ఆ వ్యక్తి పరిపూర్ణమవుతాడు. ఆ రాజశేఖర రెడ్డి గారితో ఉండడం, వారు కూడా నేను చేసినటువంటి ఓవరాల్ సర్వీసెస్ గుర్తించడం, ఎంతోమంది హేమీలు పెద్ద పెద్ద నాయకులు అడ్డుపడ్డ కూడా నాలాంటి వాడికి 2004లో నేను వెంకటస్వామి గారు చెప్తే నేను పెద్దపల్లి సీట్ అడిగాను. అక్కడ చిన్న బిసినెస్ దాతో మా ప్రకాశ్ అన్న కూడా బిసినెస్ చేసుకోవడం జరిగింది. నేను అడిగింది ఏంటంటే ప్రకాశ్ అన్న కాకపోతే నాకు ఇవ్వండి అని అడిగాను ఆ రోజు. డిస్కస్ జరిగింది అయితే ఏదైనా అది కాదు అని తెలుసు, అది అలయన్స్లో మృత్యుంజయం గారు ఇదే ముకుందరెడ్డి గారి టీఆర్ఎస్లో తీసుకొని మళ్ళీ టీఆర్ఎస్ ఇవ్వడం జరిగింది. బస్ యాత్రపై బ్రహ్మాండంగా చేసాం అక్కడ ఇక్కడ ఆ రోజుల్లో కూడా. మీకు తెలుసు రామోహన్లో కూడా వేలాది మనతో ఆడజేయడం జరిగింది. అప్పుడు ప్రకాశ్ అన్న మాకు పూర్తిగా సహకరించండి, ఎంబడే ఉన్నాడు. ఆయన కూడా ఒక ముఖ్యంగా నేను బాగా ఎదగడానికి ఆయన సలహాలతోటి గోన ప్రకాశ్ ఆయన బ్లెస్సింగ్స్ తోటి ఆయన చేసిన తర్వాత, అప్పుడు శ్రీధర్ బాబు గారు, శ్రీపాదరావు గారు నాకు బాగా సహాయం 98లో మున్సిపల్ చైర్మన్ ఎంకరేజ్ చేసింది ఆయననే. శ్రీపాదరావు శ్రీపాదరావు గారే బాగా ఎంకరేజ్ చేసినారు, వారు కూడా బాగా సహకరించారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చాడు. తర్వాత 2004లో అఫ్కోర్స్ టికెట్ అయితే రాలే కానీ ఆ రోజు ఆయన మాట ఇచ్చిండు. గవర్నమెంట్ రాగానే 2005లో నేను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా ఒక ప్లాట్ఫామ్, ఎలాంటి ప్లాట్ఫామ్ ఇచ్చిందంటే నాకు ఇచ్చిన ప్లాట్ఫామ్ని నేను 100 to 100 నేను అగెన్సే దాన్ని పూర్తిగా ఆ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని, అంటే రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆ సీఎం బ్లెస్సింగ్స్ తోటి ఈ ఇండియాలోనే మన ఆంధ్రప్రదేశ్కు స్పోర్ట్స్ హబ్గా పేరు తీసుకొచ్చి దాదాపు 20+ ఇంటర్నేషనల్ ఈవెంట్స్, 1000+ నేషనల్ స్టేట్ ఈవెంట్స్, ఇలా సానియా మీర్జా కానీ సైనా నెహ్వాల్ కానీ ఎవరైనా స్టార్స్ కానీ వీళ్ళందరూ నా పీరియడ్లో నేను ఎంకరేజ్ చేస్తూనే వచ్చిన వాళ్ళు, వాళ్ళని కూడా ఎప్పుడైనా అడగచ్చు మీరు, ఇప్పుడు మీకు అవకాశం వస్తుంది. చాలా గొప్ప ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన రాజ్ఠాకూర్ అంటే స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనే దానికి ఒక పేరు తీసుకురాగలిగిన, రాజశేఖర రెడ్డి గారు తీసుకురాగలిగిన, స్పోర్ట్స్కి తీసుకురాగలిగిన, స్పోర్ట్స్ క్రీడాకారులకు సహకారం అందించగలిగిన, 32 అకాడమీస్ పెట్టినా,
ఈ రాష్ట్రంలో మళ్ళీ మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తర్వాత ఇంకెవరు సాప్ చైర్మన్ ఇట్లా చేయలేడు అనేది నిజం. నేను ఇచ్చినా నాకు ఇచ్చినా నేను చేయలేదు. అంటే ఒకటి వైసాబ్ ఇక్కడ మనం ఒకటి గ్రేట్ చెప్పుకోవచ్చు, అసలు షాప్ అంటే ఏంటి, దాని షాప్కు చైర్మన్ ఉంటాడా, దాని పని ఏందని తెలియజేసింది స్టేట్ ప్రజలు మాత్రం మీరే అని దాని ప్రౌడ్ చెప్పుకోవచ్చు. ఆ విషయం లోపల నో క్వశ్చన్, దేనికి పోయే సమస్య లేక. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత షాప్ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ప్రజలకు అంటే మనకి ఎట్లా మన ఏరియా అన్నప్పుడు మనకు మమకారం ఉంటుంది, దాని ఆ సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఏమైనా మీరు హెల్ప్ చేయడం లోపల జరిగిందా? కరెక్ట్, చాలా చేస్తున్నాను ఇక్కడ. ఇక్కడ ఏ క్రీడాకారుడు వచ్చినా కూడా, చిన్న స్టేట్ లెవెల్ క్రీడాకారుడు వచ్చినా కూడా వాళ్లకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా స్పోర్ట్స్ ఏర్పాటు చేయడం, కరాటేకి యాక్చువల్గా ఒలింపిక్ గేమ్స్ లేకపోతే ఒక రూపాయి ఇయర్ గవర్నమెంట్ ఇక్కడ మొండేనాన్న ఉండే ఆయన గురించి పెట్టించి నేను సినిమా స్టాలం కూడా తీసుకొచ్చి పెట్టినా ఇక్కడ, తీసుకొచ్చినప్పుడు ఇక్కడ చేపించిన తర్వాత వెయిట్ లిఫ్టర్లో వాడో వీడో ఎవడెవడో వచ్చేవాళ్ళు. తర్వాత మన జిల్లాకు సంబంధించిన కబడ్డీని పెట్టిన, కబడ్డీ ఇంటర్నేషనల్ కబడ్డీ పెట్టించిన ఇక్కడ హైదరాబాద్లో, ఉమెన్ కబడ్డీ పెట్టించిన, బీచ్ కబడ్డీ, బీచ్ ఉంటుంది మన దగ్గర, బీచ్ కబడ్డీ పెట్టించిన. అంటే స్టేట్ ఈవెంట్స్ కూడా ఎంటర్టైన్మెంట్ ఇచ్చుకుంటూ కరీంనగర్లో స్టేడియం, ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, తర్వాత స్పోర్ట్స్, బీయింగ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్ ఆమె, ఇక్కడ ప్రతి ఒక్కరికి స్పోర్ట్స్ స్కూల్, వరల్డ్ స్పోర్ట్స్ స్కూల్ ఎడలేదు వైసాబ్, ఓకే ఎక్కడ లేదు. ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ స్టార్ట్ చేశారు, 270 ఎకరాల ల్యాండ్ ఇస్తే అది మూలక పడి ఉండే, 8 కోట్లతో ఆడ బిల్డ్ చేసిన, చేసి దాన్ని ఎంత డెవలప్ చేసినామంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ చేయడం జరిగింది. ఇండియాలో స్పోర్ట్స్ స్కూల్స్ ఏడలేవు, ఏషియాలో ఎక్కడ ఉన్నాయి, ఇండియాలో ఏడలేవు. హైదరాబాద్ డెవలప్ చేసి దాన్ని ఇంకా ఏం చేసిన, నేను 4 స్కూల్స్ చేయాలేసిన, ఒకటి కడప, ఒకటి వైజాగ్, ఇంకొకటి కరీంనగర్, కరీంనగర్ హెడ్ క్వార్టర్లో స్కూల్ స్పోర్ట్స్ స్కూల్ తీసుకొచ్చి స్కూల్. ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క యూత్ టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ మ్యాన్ కావాలి, ఇండియా నేషనల్ లెవెల్ లారెల్గా ఎదగాలి, వాడు స్టార్ కావాలి, ఇంటర్నేషనల్గా రావాలని చెప్పి అన్ని రకాలుగా వాళ్ళు ప్రోత్సహించడానికి ఎందరు ఒప్పుకోకపోయినా కూడా, ఆ రోజు మా మంత్రి సత్యనారాయణ గారు పెద్ద మనిషి, అరే మన కరీంనగర్ ఎందుకు రాబోయే, ఆయన సహజ ధోరణి అన్నా కూడా కావాలి, ప్లీజ్ మీరు దీని బడ్జెట్లో మీరేం చేయకండి అని చెప్పి ఫోర్స్ చేసి, రాజశేఖర రెడ్డి గారు అరే ఏందా ఎన్ని తెస్తారు పైసలు అన్నా కూడా దండం పెడతారు సార్ 4 పెట్టాల్సిందని చెప్పి 4 స్కూళ్ళకు సాయం చేపిస్తే 3 స్కూళ్ళు అయినాయి, 3 స్కూల్లో 2 స్కూళ్ళు రన్ అవుతున్నాయి, కడప, కరీంనగర్, హైదరాబాద్, దిస్ 3 స్కూల్స్ ఆర్ రన్నింగ్. ఈరోజు కూడా నేషనల్ లెవెల్ ఎవరైనా మెడల్ తెస్తున్నారంటే స్పోర్ట్స్ స్కూల్కి సంబంధించినటువంటి ఏదైతే ప్రొడక్ట్ ఉందో ఆ ప్రొడక్ట్ మాత్రం చేయగలుగుతుంది, ఆ తృప్తి ఉన్నది, అది లాస్ట్ చివరి శ్వాస వరకు, లాస్ట్ బ్రీత్ వరకు ఆ సింబల్ గోస్ టు యు. దట్స్ ఐ యామ్ ప్రౌడ్, ఐ యామ్ బ్లెస్డ్, ఓకే ఓకే. అది నేను చేయడానికి కారణం మీరు చెప్తున్నా, స్పోర్ట్స్ కు చాలా తక్కువ బడ్జెట్, కేంద్రంలో సునీల్ దత్ ఉండే సినిమా స్టార్, స్పోర్ట్స్ మినిస్టర్, రాష్ట్రంలో రియల్ స్టార్ రాజశేఖర్ రెడ్డి. నేను ఏ ప్రోగ్రామ్ తీసుకెళ్ళినా కూడా సార్ అంటే బడ్జెట్ ప్లీజ్ సార్ అనగానే ఓకే సార్, ఎక్కడి నుంచి చేస్తారో వేరే వాళ్ళు మా సెక్రటరీలు వాళ్ళు వీళ్ళందరూ ఇది కుదరదు ఇది కుదరదు ఇది అంటుండే. సెక్రటరీలు నా దగ్గర 6 చేంజ్ చేయరు, నేను ఉన్న టర్మ్లో 6 చేంజ్ చేయరు, ఎందుకంటే ఏమైనా నేను కావాలంతే. వాడు అంటుండే సార్ ఓన్లీ సానియా మిర్జా పైసలు ఇస్తాం, నేను సానియా మిర్జాకి ఎందుకు, మా కరీంనగర్ కబడ్డీ ఆడికి వెళ్ళింది ఆమె కూడా ఇవ్వాలి, ఆమెకు 5 లక్షలు, ఈమెకు 5 కోట్లు, ఈమెకు 10 లక్షలు, ఈయన 1 కోటి రూపాయలు, కానీ ఇవ్వాల్సిందే. మినిమం ట్రాక్ సూట్ షూస్ కార్డు చేయాలి, ఇవ్వకపోతే సమస్య లేదు. అంటే నన్ను అది చేస్తాడు ఇది చేస్తాడు రఫ్ రఫ్ మాట్లాడతాను నేను ఇంతే, పేదవాడికి టాలెంట్ ఉన్నవాడికి న్యాయం చేయగలదంటే నేను రఫ్ అయితే రఫ్నే. ఓకే, ఎవరికైతే బాధ ఉంటుందో వాని గురించి కొట్లాడితే నేను చెడ్డోడు అయితే చెడ్డోడ్నే, కానీ ఆయనకి కావాలి న్యాయం జరగాలి. అన్నగారు మరి ఎందుకు మీరు వయస్సుకు ఇంత బాగా సాన్నిధ్యంలో ఏర్పడింది? ఏం లేదు, వారు ఎట్లా చేస్తారో నేను అట్లా ఆలోచిస్తాను, అంతే. ఆయన కూడా పేదోడికి న్యాయం జరగాలి, ఓకే పెద్దోడు చేసుకొని నువ్వు తిను, లీవ్ లెట్ లీవ్, ఓకే లీవ్ ఎట్ లీస్ట్ అంతే. ఏమంటారు కావు ఖిలావు, ఐ మీన్ నువ్వు బతుకు బతికించేసుకోండి, కానీ గరీబోని కూడా తిననీయండి, వాడు కూడా బాగుండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలి, ఈ రాష్ట్రంలో అందరికీ మంచి జరగాలి, అది పాలసీ, నేను అదే ఫాలోఅప్ చేస్తున్నాను. కాకపోతే ఆయనకు పొజిషన్ వచ్చినాక ఎవరు మాట్లాడలే, ఆయన పొజిషన్ రావాలని ఆయన కూడా మస్తు మంది అన్నారు, కాకపోతే ఆయన మొదటి నుంచి రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యేగా, ఎంపీగా, వాళ్ళ దాంట్లో కాలు గోటి కూడా పనికిరాను, కాలు గోటి కూడా పనికిరాను, కానీ ఆయన ఆశయాలను ఎవరైనా తీసుకోవచ్చు, నేను ప్రయత్నం చేస్తున్నాను. అన్నగారు ఓకే, మీరు
ఎప్పుడైతే వైఎస్ఆర్సీ పేరు పడి తర్వాత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత అప్పుడు మీరు కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి వారితో వెళ్ళారా, లేకపోతే కంటిన్యూ చేస్తారు అట్లే ఇటు చేసుకుని అటు చేశారా మీరు? నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో ఉన్నా, రాజశేఖర రెడ్డి గారితో ఉన్నా. మీకు తెలుసు 2009లో ఇక్కడ అసెంబ్లీ అడిగిన అప్పటికి నేను పిసిసిలో సెక్రటరీ, జనరల్ సెక్రటరీగా రాజశేఖర రెడ్డి గారు వేయించినారు. ఎవరు? సత్యనారాయణ గారు తర్వాత సెక్రటరీ, కేశరావు గారు దాంట్లో జనరల్ సెక్రటరీ. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2009లో ఈయన నేను సీరియస్ ఆస్పిరెంట్ మీ అందరూ తెలిసింది. ఇక్కడ ఈయన ఉన్నటువంటి ఆల్ కార్పొరేటర్స్, అప్పుడు కౌన్సిలర్స్, కౌన్సిలర్స్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రతి ఒక్కరు ఏ ఊరికి సంబంధించిన అందరికి, అందరూ వేల మంది ఆ రోజున టికెట్ ఇవ్వాలని చెప్తే ఇక్కడ ఉన్న రాజకీయ కలిసి కొందరు అడ్డుపడితే ఆ రోజు పెట్రోల్ పోసుకున్నారు, టవర్లు ఎక్కిండ్రు, చనిపోతా అన్నారు, ఎన్నో చేశారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మాట్లాడి పిసిసి అధ్యక్షులు అదే ఎం సత్యనారాయణ గారు పెద్ద మనిషిని జిల్లా నుంచి పంపించి హనుమంతరావు గారు, వెంకట్రావు గారు ఆ రోజు రావడం, అందరిని సంజాయించడం. నేను కూడా పెద్ద మనిషి ఏం చెప్తాది, నేను ముఖ్యమా, ఎమ్మెల్యే ముఖ్యమా అంటే సార్ మీరు ముఖ్యమని చెప్పి వీళ్ళందరూ ఒప్పుకోకపోయినా తీసుకుపోతే రాజశేఖర రెడ్డి గారు అందరినీ గదవ పట్టుకొని మాట్లాడి ఇప్పటికి ఇక్కడ తెలిసిన సత్యం ఇది మాట్లాడి చెప్పడం అవన్నీ అయిన తర్వాత నేను ఆ రోజు ఊరుకోవడం జరిగింది. ఈ స్థానికంగా నన్ను అందరు తిట్టుకుని ఉండొచ్చు, వీడు ఇంత కొట్లాడితే ఎంబడి ఉన్నా కూడా రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు విన్నారని చెప్పి, కానీ వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది. ఈ వ్యవస్థ బాగుపడాలి అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, అది ఒక్కటే దృష్టిలో పెట్టుకుని ఆ రోజు విడ్రా కావడం జరిగింది. స్థానికులకు అంత క్షమాపణ చెప్పడం జరిగింది. దురదృశ్యవశాత్తు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఏమైతే అనే తర్వాత ఇచ్చాను, కానీ ఏదో ఒక అవకాశం నాకు బ్రహ్మాండమైన అవకాశం ఉండేది ఆయన బ్రతికుండి ఉండే. అంటే అయిపోయిన తర్వాత ఏమైంది, లెట్ మీ ఫేస్, అయిపోయిన తర్వాత ఏమైందంటే రాజశేఖర రెడ్డి గారు కొన్ని రోజుల తర్వాత చనిపోవడం యాక్సిడెంట్లో దురదృష్టం ఈ రాష్ట్రానికి అంత అయిపోయిన తర్వాత నా జనరల్గా నా వ్యక్తిత్వం లాయల్గా ఉండడం, నిజాయితీగా ఉండడం, ఎవరైనా నమ్ముకుంటే వాళ్ళ గురించి తుదిదాకా పోరాటమే నా వ్యక్తిత్వం. సరే నేనేం చేసినా అందరూ అఫ్కోర్స్ చాలామంది అంటుంటారు, చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలామంది ఉన్నారు వాళ్ళు పొంగలేదు నీకెందుకు అని చెప్పి, నా క్యారెక్టర్ ఎవడో ఉండడానికి కాదు కదా. ఓకే, నా వరకు నేను మొదటి నుంచి కూడా ఒక ఎవరైనా నమ్మితే వాళ్ళ గురించి ప్రారంభిస్తాను, నాకు ఏదైనా చెప్పాలని కూడా చెప్తా చేయాలని కూడా చేస్తా అంతే. దాంట్లో నేను వారితో ఉండాలనుకున్నా, ఉన్న ఆ కుటుంబం కొరకి. తర్వాత కుటుంబం అంతా కూడా కాంగ్రెస్లోకి వెళ్ళి బయటకు వస్తారని అనుకోలే. తర్వాత రకరకాల డ్రామాలు జరిగినాయి రాజకీయంగా, ఆయనతో పాటు 60-70 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. సడన్గా రాజకీయ సంక్షోభం వచ్చింది, ఎమ్మెల్యేలు పోవడం జరిగింది. రాయలసీమ వాళ్ళకి సంబంధించిన 17 మంది ఎమ్మెల్యేలు తప్ప దాదాపు ఉన్న 100 మంది ఎమ్మెల్యేలు పక్క పోయారు. మంచి మంచి లీడర్లు అందరు పక్క పోయారు. ఆ సమయంలో జగన్ నాకు మిత్రుడు, మంచి ఫ్రెండ్ అదర్ దెన్ దిస్. ఓకే, తర్వాత వారికి ఉన్న కుటుంబం కొన్ని సంబంధం, విజయమ్మ ఆ ఇంట్లో వాళ్ళు ఏడవడం, నేను ఆ లోన్ వదలలేకపోయినా, ఏదేమైనా కానీ ఆ కుటుంబంతో ఉండాలనుకున్నాం, ఉన్నాం, ఉంటాం కూడా ఇప్పుడు కూడా. తర్వాత కాంగ్రెస్ పరిస్థితి మారినాయి, పార్టీ వచ్చింది, అప్పుడు కాంగ్రెస్ పార్టీని వారితో పాటు వదిలి వేరే పార్టీలలో పోవాలి, సొంత పార్టీని పెట్టాడు. సో అంటే వారు ఉన్నంతకాలం వారితో ఉన్నారు, తర్వాత ఇప్పుడు మీరు ఒక ఒక మాటను మీరు చెప్పారు కదా, వాళ్ళ ఇంటర్నెట్ మెమ్మరీ కాబట్టి వాళ్ళతో ఉంటాను, వాళ్ళతో చేస్తాను కదా, మరి ఇప్పుడు మళ్ళీ ఈ తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అయితే తెలంగాణ ఉద్యమం నడుస్తారు, ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్ పార్టీనే చురుకైన పాత్ర తీసుకున్నా. ఓకే, పార్టీ ఆవిర్భావంలో నేను ముఖ్యం ఒకరిని, పార్టీని తీసుకొచ్చిన దాంట్లో ప్రముఖమైన పాత్ర వహించిన, తర్వాత దాంట్లో సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ని, సిఈసి మెంబర్ని, సిజీసి మెంబర్ని, తర్వాత కరీంనగర్ జిల్లాతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి ముఖ్యమైన జిల్లాలకు ఇన్ఛార్జ్గా, తర్వాత తెలంగాణలో ముఖ్యమైన పాత్ర వహించిన లీడర్లను తీసుకురావడం పోయడం, ఎవరు ఎవరెవరు టాప్ లీడర్స్ వచ్చారో ఇంద్రకరెడ్డితో సహా మాదోటే ఉన్నాయి, ఇవన్నీ తీసుకొచ్చి పార్టీని బాజిరెడ్డి, కొండమూరి, ఇంకెవరైనా ఒక మంచి టీంగా ఏర్పడి, మీరు గమనించే ఉంటారు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ జేఏసీల తర్వాత సమానంగా మేము ఫైట్ చేసినాం తెలంగాణ కోసం. సరే, వీళ్ళు వ్యతిరేకంగా చేసినా కూడా మేము చేసింది మీరు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈడ కూడా ప్రభుత్వం వ్యతిరేకం, కాంగ్రెస్లో ఉండేటప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకంగా చేస్తున్నా కూడా బరాబర్ ప్రజా సమస్యల గురించి పోరాటం చేసాం, తెలంగాణ నుంచి కూడా చేసినాం. కడపలో ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన కాబట్టి, కడపలో
వైఎస్ఆర్ సెమినార్ ఒక పెద్దగా ఎత్తున ప్లీనరీ పెట్టడం జరిగింది. నాకు తెలిసి ఒక 50,000 మంది కంటే పైన ఉండవచ్చు, మొత్తం ఆంధ్ర రాయలసీమ వాళ్ళు. తెలంగాణ ప్రాంతం నుంచి మేము మొత్తం తెలంగాణ ప్రాంతం నుంచే ఒక 2,000 మంది పోయిన కావచ్చు. ఓకే, తెలంగాణ అంశం మీద డిసిజన్ తీసుకోవాలి. ఆ రోజు ఏమైనారు, కేంద్రానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేము సీరియస్ ఆవిస్తాం, మాకు తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఒకటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే దానికి మేము ఏకిపోయచ్చు. అక్కడ అన్ని 1,000 మందిలో దాన్ని మాట్లాడినప్పుడు, నేను మాట్లాడినప్పుడు జై తెలంగాణ అని మాట్లాడి 60,000 మందిలో కూడా మా 2,000 మంది తెలంగాణలతో జై తెలంగాణ అనిపించి ఒక 8 నిమిషాలు నాన్ స్టాప్గా జై తెలంగాణ అని చెప్పిన నడిబొడ్డున కడపలో. ఇది తెలంగాణకు సంబంధించిన వాళ్ళు జేఏసీ వాళ్ళు కానీ ఎవరైనా గమనించాల్సిన అవసరం ఉంది. ఆ మెసేజ్ పాజిటివ్ వస్తే కాంగ్రెస్ వాళ్ళే దాన్ని ఆ రోజుల్లో ఇక్కడ నా టీఆర్ఎస్ సంఘ నాయకులు పోకుండా చేశారు. తర్వాత మేము అనేక ఉద్యమాలు కూడా వీళ్ళతో పాటు కలిసి జేఏసీ వాళ్ళు చేస్తే మమ్మల్ని యాక్సెప్ట్ చేయకుండా కూడా మేము చేసేది చేస్తూ ఉండేవాళ్ళం. తర్వాత ఆ పార్టీని స్ట్రెంగ్తన్ చేసి అన్ని అయిపోయిన తర్వాత చివరిలో జగన్ అరెస్ట్ కావడం, జైలుకు పోవడం అవన్నీ జరిగినాయి. జైల్లో కూర్చున్న తర్వాత మరి ఎందుకన్నా జగన్ సడన్గా ఒకరోజు వచ్చి మేము తెలంగాణకు వ్యతిరేకంగా పోతామని చెప్పి మమ్మల్ని పిలిపించి మాట్లాడండి. ఆ రోజు పూర్తిగా నేను, కొండమల్లి గారు, బాజిరెడ్డి గారు, కేకే మహేందర్ రెడ్డి గారు, జిట్టా సార్ ముఖ్యమైన నాయకులు అందరం కూడా జైలుకు పిలిపించి ఆయన మాట్లాడితే మొట్టమొదటిసారిగా దీన్ని నేను ఏకీభవిస్తాను, భాయ్ సార్ మీరు ఏ స్టాండ్ మీద ఆ స్టాండ్ మీద ఉన్నారు, చంద్రబాబు నాయుడు కూడా అదే స్టాండ్ మీద ఉంటున్నాడు, ప్లీజ్ అట్లే ఉండండి, లేకుంటే ఇక్కడ ఎవరు ఉండాలంటే లేదు రా ఆలోచించు, నువ్వు మాటిను ఇవన్నీ ఏం కావు, నేను పవర్ పార్టీ నడిపికి రావాలంటే ఇది అవసరం అంటే నేను అందరికంటే ముందు లేచి నమస్కారం పెట్టి థ్యాంక్ యూ సో మచ్, మీతో పాటు ఉన్నాం, భవిష్యత్తులో కూడా ఉంటాం, వ్యక్తిగతంగా మీ క్షేమం కోరుకుంటున్నాం, కానీ తెలంగాణ వ్యతిరేకం పోతున్నట్టు మాత్రం ఇక్కడ ఇంకా కొనసాగడానికి అవకాశం లేదు, నేను కొనసాగను, ఐఎమ్ ఫిట్, నేను బయటికి వెళ్తున్నానని చెప్పి బయటకు వచ్చి ఫస్ట్ అందరికంటే ముందు, మీరు హిస్టరీ చూసుకోవచ్చు, చరిత్ర చూసుకోవచ్చు, అందరికంటే బయటకు వచ్చి నేను వైఎస్ఆర్ పార్టీని వదిలేసి బయటకు వెళ్తున్నాను, ఐఎమ్ ఫిట్, వీళ్ళు తెలంగాణ వ్యతిరేకం పోతుంది కాబట్టి నేను పోతున్నాను, కానీ ఎవరిపై కామెంట్స్ చేయను అని చెప్పి బయటకు వచ్చిన వ్యక్తి నేను. దాని విషయంలో బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నా ఇండిపెండెంట్గా నేను ఇక్కడ చేసుకున్నా, మొదటి నుంచిన దాన్ని మన సిస్టమ్ ఫాలో చేసుకుంటూ వస్తాను. అప్పుడు మళ్ళీ వెంకటస్వామి గారు ఒకరోజు పిలిపించారు, కాక ఎలక్షన్ టైం వచ్చింది. అప్పుడే వివేక్ గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరాను, నన్ను అర్జెంటుగా రమ్మంటే పోతే అరే నీకు అప్పుడు ఇచ్చేదండి, ఏదో కారణాలు జరిగినాయని కొన్ని పేర్లు చెప్పుకుంటూ చేస్తే కుదరలేదు, సరే నువ్వు ఢిల్లీకి పోయి అర్జెంటుగా కాదు దిగ్వే సింగ్ గారు అని. నేను దిగ్వే సింగ్ గారిని కలవడానికి ఢిల్లీకి వెళ్ళాను, కలిసిన తర్వాత అరే గుడ్ బై కాంగ్రాచులేషన్ నాకు వెంకటస్వామి గారు చెప్పాను, మీరు అహ్మద్ పటేల్ గారిని వివేక్ను కలవండి. కలిస్తే అక్కడ నాకు వాతావరణం ఏర్పడేసరికి నాకేంటంటే ఇదేదో సరే అని కలిసిన తర్వాత ఏదో కన్ఫర్మేషన్ అనిపించలేదు బీఫామ్, మళ్ళీ ఏదో కుట్ర జరుగుతుందో అనేసరికి నేను ఆయనని కలిసి వివేక్ గారిని కలిసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్స్, నేనైతే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాను, ఎందుకంటే ప్రతిసారి నేను పోటీ చేయడం విత్డ్రా చేసుకోవడం ఓకే, నాకున్న క్యాడర్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది, నేను ఎనీ కాస్ట్ పోటీ చేస్తాను అని చెప్పిన బయటికి రావడం, నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడం ఇవన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు మీరు 2014 కంటే ముందు ఒకసారి అసెంబ్లీకి ఒకసారి మున్సిపల్ చైర్మన్ దానికి రెండింటికి మీరు ఫస్ట్ అక్కడిదాకా స్టేజ్ దాకా వచ్చిండ్రు, తర్వాత మన విరమించుకున్నారు కదా లాస్ట్ దాని వెనుకున్నటువంటి ఒక టాక్లో మక్కన్ సింగ్ గారు కనుక ఇస్తే అంత యూత్ తర్వాత ఒక రకమైనటువంటి పట్టుదలతోటి ఒక రకంగా అంత అది దాని ఏమంటే బాసిజం చేసుకుంటూ వచ్చేటువంటి ఒక టాకు మన వల్లే మీరు ఏదైతే ఏ పార్టీలో ఉండి చేసిన వాళ్ళని తీసుకొచ్చింది కదా, దాన్ని మీరు సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా? బాసిజం సంగతి నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం నిజం, ప్రతిసారి ప్రజా ఆమోదం నాకు ఎప్పుడు ఉంది, ప్రజలు యువత పెద్దవాళ్ళందరూ పల్లె ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా గోదావరి కింద కూడా ప్రతిసారి 1,000 సంఖ్యలో నాకు సహకరిస్తూ వస్తున్నారు, కానీ పార్టీ వరకు వచ్చి నాతో బాగానే ఉంటారు, నాకు తెలియకుండా నేను నాకు తెలిసింది అరే ఈయనకి ఇచ్చే ఉంటే డామినేట్ చేస్తాడేమోటువంటి ఆలోచన వాళ్ళకు ఉన్నట్టు నాకు మీరు చెప్పినట్టే ఇంకెవరో చాలామంది చెప్పడం జరిగింది. అట్లా నాకు వ్యతిరేకంగా చేసుకుంటూ నాకు రానియకుండా చేశారు, నన్ను పూర్తిగా అణగదొక్కుంటూ వస్తున్నారు అనేటువంటిది అది నాకు కూడా తెలిసింది. మేబీ అది వాళ్ళు ఉండే ఉంటే అణగదొక్కడం ఎట్లా అణగదొక్కుతారు, రాజకీయాల్లో ఇప్పుడు
అనగదొక్కాలని నాకు అర్థం కాని అంశం అది. అనగదొక్కడ ఎక్కడ ఉంటుంది? నాలాంటి వాడికి ఇస్తే నేను ఎన్నో సేవలు చేస్తూ ఉంటాను. నేను ఇక్కడ ఉన్న 30 సంవత్సరాలు నేను ఇక్కడ కాకుండా ఉంటే నేను హైదరాబాద్లో ఇంకా రాజకీయంగా ఇక్కడ ఢిల్లీ దాకా పరిచయాలు ఉన్నాను. నేను హైదరాబాద్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తుంటే నాకు అవకాశం ఏదో ఎప్పుడో అవకాశం వచ్చేది. ఓకే, కానీ నేను విషయం దీని మీద క్లియర్గా చెప్పాలి. చెప్పలేదు, నేను నా ప్రాంతం, నేను ఇక్కడ పుట్టి పెరిగిన, ఇక్కడ సర్వీస్ చేయాలని ఒకటి నా మొండి తపన, ప్రాంతీయ అభిమానం. ఈడ పుట్టినవాడిని కాబట్టి ఇక్కడనే ఏదైనా చేయాలనుకున్నటువంటి నా యొక్క పట్టుదల నన్ను నిజంగా నేను నష్టపోతా ఉన్నాను. 30 సంవత్సరాలకి నష్టపోతాను నాకు సార్ రాజకీయాల్లో ఉన్నా. నేను 30 ఇయర్స్ నేను ఏం చేసినా అని చెప్పి ఈ ప్రాంతంలో చెవుడొస్తానికి నేను అన్నం పెడతా, నా ఇంట్లో కూర్చోబెడతా, వారికి పని చేసి పెడతా. హాస్పిటల్స్లో ఉన్నారంటే వేల మందికి నేను ట్రీట్మెంట్ చేయించిన, ఎవరన్నా అడగండి. నేను కొట్లాడిన ఎవరి గురించి? వీళ్ళ గురించి కొట్లాడిన. హాస్పిటల్లో బిల్లులు ఎక్కువైతే కొట్లాడతాను. ఎవరైనా చనిపోయినట్టే శవాలు ఫ్రీగా తీసుకొస్తాను. ఒక సంఘటన, ఒక మహిళ ప్రెగ్నెంట్ అయ్యి చనిపోయింది ఇందిరా పార్క్ దగ్గర ఒక హాస్పిటల్లో, వాణి హాస్పిటల్లో, ఇందారానికి సంబంధించిన మన ప్రాంతానికి సంబంధించిన లేడీ. అతను ఇక్కడ గోదార్కనోడు, అక్కడ పనిచేస్తారు. ఏదో అమ్మాయి వచ్చి నేటివ్ ఆఫ్ ఇందారం కానీ గోదార్కనోడు. నా సంఘటన గుర్తున్నాను, ఒక్కటి కాదు వందల సంఖ్యలు ఉన్నాయి, ఇట్లా వందల సంఖ్యలు ఉన్నాయి. అయితే ఆ అమ్మాయి చనిపోతే నేను దాని నుంచి వెళ్తున్నా యూత్ కాంగ్రెస్ ఏదో ధర్నా తీసిపోతుంటే ఏడుస్తూ ఉన్నారు. అప్పటికి 4-5 ఎమ్మెల్యేలు వచ్చి వాళ్ళు ఇస్తలేరు. నేను పోయి నేను ఎంత గొడవ చేసినా అంటే చేసి ఆ అమ్మాయిని బలవంతంగా నేను మార్చిలోకి వెళ్ళి తీసుకొచ్చి అదే అంబులెన్స్లు ఎక్కించి అంబులెన్స్ స్టార్ట్ చేసి తీసుకొచ్చి కరీంనగర్ దాకా మనిషిని ఇచ్చి పంపించి ఆ డెడ్ బాడీని పంపించిన. అఫ్కోర్స్ దాని తర్వాత నా మీద పోలీస్ కేసులు పెట్టారు, హెరాస్మెంట్ పెట్టారు, రకరకాలుగా చేసారు. ఐ డోంట్ కేర్. ఓకే, ఒక సామాన్యురాలకి న్యాయం చేసిన, ఒక కామన్ వాళ్ళకి న్యాయం చేసిన ఆ తృప్తి నాకు సార్. ఒకవేళ అది తప్ప అయితే నేను ఓకే, ఎస్ ఐఎమ్ రాంగ్ మ్యాన్, నేను తప్ప మిమ్మల్ని అడుగుతున్నాను. తర్వాత నేను దౌర్జన్యం ఎఫర్ట్ మీరు చేస్తున్నారు, రక్తం పీల్చుకుంటారు హాస్పిటల్స్ వల్ల. ఒక్కొక్కడు ఆరోగ్యశ్రీ లేకుండే సార్, ఆరోగ్యశ్రీ లేనప్పుడైతే రాజశేఖర రెడ్డి గారిని మొక్కాల. నేను చెప్తున్నా నేను హాస్పిటల్ సర్వీస్ చేస్తా, ఈరోజు కూడా చేస్తుంటా. ఇంటికి నుంచి వాడు అప్పులు చేసి ఆ పుస్తకాలు అమ్ముకుంటాడు, అప్పులు చేస్తాడు, ఇల్లు అమ్ముకుంటాడు, భూములు అమ్ముకుంటాడు, తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత కింద మీద వాడు బడి బయట బతికితే బయటికి వచ్చినాక ఈ అప్పులు చూసి వాడు చచ్చిపోతాడు, గ్యారంటీ చచ్చిపోతాడు. వీళ్ళ గురించి నేను కొట్లాడతా, వీళ్ళకు ఫీజు తక్కువ చేయాలంట, వీళ్ళకి ట్రీట్మెంట్ చక్కగా ఇవ్వాలంట, ఇవన్నీ చేసిన. కాలేజీలు వస్తారు, ఇప్పుడు కాలేజీలు వేరేనాయి, అడ్డగోలు పైసలు మొన్నటిదాకా ఇప్పుడు ఆన్లైన్లో వచ్చినాయి. మొన్నటిదాకనైతే అన్నీ బ్లాకే, బ్రోకర్లు కల్పిస్తే 50,000 రూపాయలు, ఇవన్నీ లేకుండా డైరెక్ట్గా ఇప్పిస్తుంది, ఫీజులు కట్టడం. నా ఇంట్లో పాత ఇంటి ఉన్న సికింద్రాబాద్ ఇంటి కాడ ఒక అపార్ట్మెంట్ ఉంటే ఆడ కింద బెడ్స్ వేసి ఎవడొచ్చినా జూబ్లీ బస్టాండ్లో దిగాల, దాంట్లో పండుకోవాలి, ఆడ అన్నం తినాల మెస్లో, మళ్ళీ ఏదైనా ఉంటే పోయేటప్పుడు పోవాలి, మళ్ళీ పోయేటప్పుడు వాళ్ళు మంచి చెడు చూసుకొని పంపించాలి. ఇది నా వ్యక్తిత్వం. ఎవరైనా ఇక్కడ అప్పులు చేసి వస్తారు, ప్లాట్లు కొంటారు మన దగ్గర, సింగరేణి కార్మికుడు, ఎన్టీపీసీ కార్మికుడు, జనగో కార్మికుడు, ఇలా పైసలు సంపాదించుకుని తీసుకొచ్చి ఆడ ఎక్కడో ప్లాట్ కొంటాడు. వీరి ముక్కు ముఖం తెలిసి ఉండదు ఆడ ఏరియా, ఎక్కడ తారామతిపేట, ఎక్కడ హైదరాబాద్. జీవితంలో కూడా డెవలప్ కాని ప్రాంతాల్లో ప్లాట్లు కొంటారు, వాడు పైసలు ఇవ్వడు, ప్లాట్ ఇవ్వడు. మన దగ్గరికి కూడా వస్తాడు, నేను పోయి అడుగుడు, అడిగితే వాని కోసి వాడు ఇవ్వడు. ఎందుకు ఎవరో మామిడి పైసలు ఇవ్వాలని గట్టిగా అడుగు, ఇంత గట్టిగా వరకు అది అడిగితే ఇది ముందుకు వచ్చేది, ఇది దౌర్జన్యం. ఇక్కడ దౌర్జన్యం ఏడో దౌర్జన్యం చేసి నా, నేను ఒక వ్యాపారం చేస్తాను, నేను చేసేది రియల్ ఎస్టేట్, నాది ట్రేడింగ్. నాది ఎస్ఎం ట్రేడింగ్ అంటే క్రిస్టల్ క్లియర్, ఇంత అద్దం లాగుంటేనే నేను అది దానికి కొంటా. ఎందుకంటే అనేది ఇంటర్నేషనల్ వాళ్ళకి అమ్ముతా, దాని మీద లోన్స్ తీసుకుంటాను, క్లియర్ ఉంటూనే ఉంటాను. నేను ఈ రోజు వరకు ఒక డిస్ప్యూట్ ప్లాట్ లేదు, ఛాలెంజ్ చేస్తే ఎక్కడ నాన్న, ఒక చిన్న ల్యాండ్ గ్రాబింగ్ కేసు లేదు, డిస్ప్యూట్ దాంట్లో పోను, క్రిస్టల్ క్లియర్. నేను ఈరోజు ఇక్కడ పాలిటిక్స్ ఎక్కుంటుంటా, నా బిజినెస్ చేసుకుని ఒక టీం వర్క్ ఉన్నది చేస్తాను. ఎక్కడ ఇల్లే, నేను గోదావరికి కరీంనగర్ ఎప్పుడైనా వ్యాపారం చేసినా ఒక ఇల్లు ప్లాట్ తీసుకున్నా, డిస్ప్యూట్ ఉన్నానే నేను జోలికే పోతున్నాను. ఒక్కటి కాదు, ఈ ప్రాంతం నుంచి ఎవరికే కష్టం వచ్చినా నా దృష్టికి వస్తే నా కాదు అని నా అలవాటు ఏంటంటే ఎవడని అడిగినట్టే ఓకే చేద్దాం ప్రజలు అంట, అది అవుతుందా కాదా దేవుడరుగా, ప్రయత్నం అయితే గ్యారంటీ చేస్తాను, ఫైట్ చేస్తాను, చివరి వరకు పోరాటం చేస్తాను, గుంజులాడతా, ఎవరితో ప్రయత్నం చేస్తాను, అన్న పైసలు నీకు పరిచయం ఉందా, నిన్ను పట్టుకొని పోతా, నిన్ను పట్టుకొని పోతా, ఆ మేడం జరిగిపోతా, మీకైనా పరిచయాలు ఉన్నా, ఎందుకంటే ఆయనకి లాభం జరగాలి, ఆయనకి ఏదైనా చేయాలి, తాపత్రయం మంచి చేయాలంటే ఆలోచన, అంతే తప్ప ఇంకేం లేదు. ఓకే అన్న గారు, చాలా చక్కగా వివరించారు మీరు. అయితే 2014 జరిగినటువంటి ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీలో ఉంచని మీరు పోటీ చేసినప్పటికీ కూడా అదే కాంగ్రెస్లో ఉండే సీనియర్సే మీ ఓటమికి ప్రధాన కారకులుండే చర్చ ఇక నాటల రామగుండం కార్పొరేషన్ ఏరియా టోటల్ స్టేట్ వైడ్ కూడా టాక్ నడుస్తుంది కదా, దాన్ని మీరు ఏమంటారు? మొన్న జరిగిన ఎన్నికల్లో ఎస్ మొన్న జరిగిన ఎన్నికల్లో నేనే పోటీ చేసినా కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏం జరిగిందో నాకు తెలియదు వాస్తవం, ఎందుకంటే నేనే పోటీలు ఉన్నా కదా అప్పుడు. మీరు ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్గా నేనున్నా కాబట్టి నా హడావుడిలో నేనున్నా. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఇంకోటి బైసాబ్, ఇక్కడైతే మీరు షాప్ చైర్మన్ ఉన్నప్పుడు కావచ్చు, తర్వాత యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కావచ్చు, ఎన్ఎస్ఐలో ఉన్నప్పుడు కావచ్చు, మీరు ఎవరైతే మీ ద్వారా బెనిఫిట్ పొందినరో, సేవ చేసుకోవడం హెల్ప్ చేసుకున్నారో, ఆ హెల్ప్లో ఉన్నటువంటి వాళ్ళే మీతో ఉండుకుంటూనే అన్న మీరు చేసేయండి అని చెప్పేసి అనుకుంటూనే మీకు మీ యొక్క ఓటమికి కారకులైనటువంటి ఒక టాక్ నడిచింది. నేను ఇప్పుడే చెప్పిన, ఇంతకుముందు ఒక దీనికి ఎగ్జాంపుల్ చెప్పిన, ఒక వ్యక్తి కలిసి నాకు కాజపేట లింగన్న వాళ్ళ మదర్ చనిపోతే నేను ఎన్నికలు పోటీ అయిన తర్వాత ఆడి పోయినా పేరు కూడా చెప్తా ఉన్నా, ఒక వ్యక్తి వచ్చాడు బైసాబ్ నమస్కారం అని చెప్పి, నాకు చాలా మీరు అంటే బాగా గౌరవం అన్న, మీరు నాకు ఒక 10 ఏళ్ళ కిందనే మీరు ఒక 7-8 లక్షల ఖర్చు చేసి నాకు బాగా హెల్ప్ చేశారు అన్నారు, సార్ థ్యాంక్ యూ బైసాబ్ అని చెప్పి, మీరు బోటకి ఎవరికి వేసిరమ్మన్నా అని అడిగిన చెప్పి ఆయన ఏ లేదు అన్నాడు, ఎవరికి వేసినా అంటే పలానానికి వేసిన అన్నాడు, థ్యాంక్స్ అంటే నేను అంటే సహాయం చేసింది ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటారు, నేను చేయను ఎప్పుడు జీవితంలో చేయలే భవిష్యత్తులో కూడా, ఒకవేళ నేను సహాయం చేసిన నా ద్వారా సహాయం తీసుకున్న వాళ్ళు నాకు ఓట్లు వేస్తే నేను ఎమ్మెల్యే ఒక 20,000 మేడతో గెలుస్తా, కానీ ఇది ఒక్కటి బదనా చేయడం కాదు, ఎంబడున్న వాళ్ళు మోసం చేసినారా బయట ఉన్న వాళ్ళు మోసం చేశారా అనే కంటే మనం మోసపోయినాం అనేది నేను అనుకుంటా. నేను ఇంకోటి బదనా చేసినానికంటే బికాస్ ఆఫ్ ఐఎమ్ నేను మోసపోయినా కాబట్టి వాళ్ళు మోసం చేయగలిగాను, దట్ ఈజ్ మై మిస్టేక్. అందరిని నమ్మడం నా వ్యక్తిత్వం, అందరిని ప్రేమించడం నా వ్యక్తిత్వం, నేను ఎవరిని ద్వేషించా, ఎవరు శత్రువు వచ్చినా కూడా రా బైసాబ్ రా అంటా కూర్చోబెడతా, తింటాం, ఏదంటే ఏ పని ఉంటే చేసి పెడతా, అందరినీ నమ్ముతా. అది చాలామంది అంటారు నీది బోలత్తని కదా నువ్వు అందరినీ నమ్ముతావు, నువ్వు పాగలగానే అంటారు, పాగలైతే పాగలే నేను నమ్ముతా, అదే నమ్మకంతో భవిష్యత్తులో పోతా. చాలామంది అంటారు అరే పాపం మక్కాన్ సింగ్ రాస్తారు ఎన్నిసార్లు మోసపోతాడా, ఇప్పటికి 90 నుంచి ఇప్పటి వరకు వారికి కోస్తూనే ఉన్నారు, ఇది మన తెలంగాణ భాష, మన గోదావరి భాషల వాడు అందరికి బక్రాయితాడు, ఎక్కడెక్కడో తీసుకొచ్చి ఏమేమి చేసి అందరు సహాయం చేస్తాడు పాపం మక్కాన్ సింగ్. కొందరు కదా పాపం మక్కాన్ సింగ్ ఈసారి ఏమైనా చేయాలయా అనేటువంటి ఆలోచన ఉన్నది. అది ప్రజా తీర్పు, ఇక్కడ ఎవరిస్తే వాళ్ళు సరే, ఇవాళ ఎమ్మెల్యే అయినా కాకుండా నాకు శక్తికి మించి నా ఏం అది అయితే చట్టపరంగా ఇంకా గట్టిగా చేయగలుగుతానేమో నా విచారణ ఆలోచనలకు అని చెప్పేటువంటి ఒక భావన. దాంతోపాటు ఇక్కడ సర్వీస్ చేయడం ఎప్పుడు మాన, తర్వాత ఎవరైనా మా దాంట్లో కూడా ఇప్పుడు ఒక కుటుంబంలోనే విభేదాలు వస్తాయి, అదే మాదిరిగా నేను కాంగ్రెస్ పార్టీ ఏదో ఉన్నా కూడా నేను దాదాపు కలపడానికి ప్రయత్నం చేస్తాను, రాజకీయ పార్టీలు ఇంకెక్కువ వస్తాయి, సో అందరినీ కలుపుకుంటూ పోయే భావన నాది, ఎక్కడ లేదు ఆవేశం లేదే, మాట్లాడే పద్ధతి ఎవరికైనా అది ఆవేశం కనిపిస్తే కూడా ఇట్లా గట్టిగా మాట్లాడదు, దాన్ని వెల్కమ్ చెప్పుకోవడమే మీ ఆలోచన అది కాబట్టి. 2014 కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించినప్పుడు మీకు రాకుండా ప్రయత్నం చేసినట్టు ఆగుతుంది కదా, దాని విషయంలో మీరు ఏమంటారు? అదే రాజకీయం అంటారు, రాజకీయం ఓకే. ఎందుకు వచ్చింది ఫస్ట్? ఎందుకంటే మీరు ఇంత ఈ ఏరియాకి ఇంత సేవ చేసుకుంటూ వచ్చిండ్రు, వైఎస్ఆర్ దగ్గర బాగున్నారు, ఆ తర్వాత వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత మిమ్మల్ని మరి ఎవరు నన్ను రానియకుండా కుట్ర జరుగుతుందని మాత్రం నిజం, ఓకే, దాంట్లో సందేహం లేదు. ఇక పేర్లు చెప్తే మళ్ళీ ఇప్పుడు నాకు పెద్ద యుద్ధం అవుతుంది, సో అవన్నీ కాదు. కానీ నన్ను ఎప్పుడు కూడా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఏమైనా రాజకీయ చేస్తున్నారేమో నాకు తెలియదు, కానీ నాకు ప్రజల మీద నమ్మకం ఉన్నది, నన్ను అణగదొక్కుతున్నారు, నన్ను తొక్కేస్తున్నారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తారు, చంపడం అయితే రాజకీయంగా చేస్తున్నారనే దాంట్లో ఉంటే నాకు ఈ ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వ్యవస్థ మీద, సింగరేణి కార్మికులు, ఎన్టీపీసీ, ఎఫ్సిఐ, ఇంకే కార్మిక వ్యక్తి అయినా ఇక్కడ ఉన్న యువకుల మీద, ముఖ్యంగా మహిళల మీద, ఈ రైతుల మీద నాకు బాగా నమ్మకం ఉన్నది. ఇవాళ వాళ్ళు నన్ను ఖచ్చితంగా ఆదరిస్తారు, నేను నటించలేను, నాకు అన్యాయం జరిగిందని ఏడవలేను, నేను రాజకీయం గురించి సింపతి కొరకు ఏం ప్రయత్నం చేయలేను, నా శైలిలో నేను ముందుకు పోతానుంటా, సహాయం చేసుకుంటా, అందరికీ సేవ చేసుకుంటూ పోతా ఉంటా, ఈరోజు ప్రభుత్వం మీద పోరాటం తీసుకుంటూ పోతా ఉన్నా. ఎల్లంపల్లికి సంబంధించిన అంశం ఇది చాలామంది గమనించాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇక్కడ శాసనసభ్యుడు ఉండే ఇదే కాంగ్రెస్ పార్టీలో బండలవాగు ప్రాజెక్ట్ ఆ రోజుల్లోనే ఇక్కడ నీళ్ళు ఇక్కడికే కావాలి సాగునీరు అనుకున్నప్పుడు
దాన్ని ఎవరు కూడా పట్టించుకోకపోతే ఆ రోజుల్లో నేను పొన్నాలక్ష్మి తీసుకొచ్చి ఇక్కడ గ్రామంలో తెప్పించిన. తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయాడు, ప్రభుత్వం ఉండే, ఈ ఎమ్మెల్యే కూడా ఉండే. ఈ ఎమ్మెల్యే ఆ రోజు మరి ఎందుకో చేయలేదు, ఇక్కడ కార్మికులు రైతులు పోతే మాత్రం అది కాదు పోయన్నాడు అని చెప్పి అందరూ అనేటువంటి మాట వినడం జరిగింది. తర్వాత లేకుంటే శ్రీధరబాబు గారు రాణిస్తలేరని చెప్పడం అవన్నీ జరిగింది. కానీ శాసనసభ్యుడిగా మన నీళ్ళు ఎల్లంపల్లి అనేది ఒక గుండెకాయ, మొత్తం తెలంగాణకి ఇక్కడ నుంచే పంపదల ద్వారా నీళ్ళు పోతా ఉన్నాయి. మేడిగడ్డ కానీ ఇంకే గడ్డనన్నా రాని నీళ్ళు ఇక్కడ డంప్ అయి ఇక్కడ నుంచి అందరికీ మన గుండెకి నరాలు ఎట్లుంటాయి, రక్తం ఎట్లా పోతుంది అన్నిటికీ అట్లా ఎల్లంపల్లి నుంచే అన్ని పంపదలకి అన్ని ప్రాంతాలకు తెలంగాణకి సస్తారు స్వామినైతే. ఈ నుంచి సిద్దిపేట పోతా ఉన్నాయి, సిద్దిపేటలో నీళ్లు పోయి చెరువులు నిండి మొత్తం పొలాలు చేసుకుంటా ఉన్నాయి. హైదరాబాద్ పోతున్నాయి, ఇంకెక్కడికి పోతున్నాయి, ఇంకెక్కడికి పోతున్నాయి, సీఎం ఫామ్ కూడా పోతా ఉన్నాయి. మన దగ్గర సుక్క నీళ్లు లేక రైతులు విలువలాడుతూ ఉన్నారు. ఆ సమయంలో పోయి అడగడం జరిగింది, అధికారులను అడగడం జరిగింది. నేను గ్రామాలలో పోతే ఏమైంది బాబు అప్పుడు చేసిన మళ్ళా ఇది ఎవడు పట్టించుకుంటున్నా అంటే నేను మళ్ళీ ఫైట్ చేస్తా, మీరందరూ కూడా వస్తారా అని లేకుంటే లేదని చెప్పి నేను పాదయాత్ర చేయడం మొదలెట్టి ప్రభుత్వాన్ని గుర్తు చేయడానికి ఇక్కడ సాగునీరు అనేది లేక రైతులు విలవిలలాడుతూ ఉన్నారు, మా నీళ్ళు మాకు కావాలి, రాష్ట్రం అంతా పోతున్నాయి, ఇంకా రాష్ట్రం కాదు పక్క రాష్ట్రం కానీ పంపించండి, వీ డోంట్ కేర్, కానీ మా నీళ్ళు మాకు కావాలి అని చెప్పి ఇక్కడ తాగడానికి గోదారిక నీళ్ళు కావాలి, అక్కడ దానికి కావాలి. ఇవి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ రిజర్వాయర్ కట్టేటప్పుడు కమిట్మెంట్ ఇచ్చినటువంటి బాండింగ్ చేసినటువంటి అంశం. దీన్ని మన చేతకాని తనంతో మనం పోగొట్టుకుంటున్నాం, మా నీళ్ళు మాకు కావాలని చెప్పి పోరాటం చేస్తే ఆ రోజు 3 రోజులు కంటిన్యూ పాదయాత్ర చేస్తే వేలాది మంది నాతో పాటు రావడం జరిగింది. మీ అందరికీ తెలిసిన అంశం తెలిసింది. ఆ రోజు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత నాకు తెలిసి సీఎం గారు దాని మీద సమీక్ష పెట్టి వెంబటే నాకు తెలిసి ప్రజాప్రతినిధులు అందరూ ఉంటారు కాబట్టి వెంబటే స్పందించి ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు కూడా నా డౌట్ ఇది, ఇది కాలయాపన చేయడానికి అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది. రేపు అందరితో పాటు టెయిల్ ఎండ్ రీఆర్గనైజేషన్ ఎస్ఆర్ఎస్పి అని చెప్పేసి చెప్తూ ఉంటాం, దాంతో నీళ్ళు ఇచ్చేసి ఇది మళ్ళీ పక్కన పెట్టే ఆలోచన ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. అట్లాంటిది ఏమైనా ఉంటే కూడా మళ్ళీ దాన్ని ఉద్యమిస్తారు. అదొక్కటే కాదు, ఇక రామగుండం పౌరస్ దాని గురించి కూడా మీరు పౌరస్ని తీసేస్తూ ఉన్నారు. ఇదే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు పాదయాత్ర చేసి మా పౌరస్ ఇక్కడ ఎక్స్టెన్షన్ చేయాలి, పెద్ద ఎత్తున కట్టాలని చెప్పినటువంటి నాయకులు ఇప్పుడు ఆ బీ స్టేషన్ తీసేద్దాం అంటున్నారు. బీ స్టేషన్ తీస్తే ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించాలి సోదరులారా. ఈరోజు ఎన్టీపీసీ వచ్చింది, మీరు కానీ నేను కానీ ఎమ్మెల్యే కానీ డైరెక్ట్ గేట్లో పడి పోవచ్చా? పోవచ్చా? ఎవడు సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కాబట్టి లోపల కూడా రానియడు. అదే జనగోదా సంబంధించి ఉంటే ఇక్కడ అధికారులు ఉంటారు, ఈ రాష్ట్రానికి సంబంధించిన పవర్ ఉంటుంది, ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, ఆ రామగుండం మరోసారి కలకలాడుతుంది. అది బీ స్టేషన్ తీసేసి కడితే వాడు గోడ కడతాడు, ఎటు కాకుండా పోతుంది. తర్వాత ఎన్టీపీసీ అనేది వస్తారా దేవుడికి ఎరువు, వాళ్ళు ఎప్పుడే డిసిషన్ తీసుకుంటారో తెలియదు. జెన్కో ప్రామిస్ చేసిరు అక్కడ 8x8 16x650x2 అంటే దాదాపు 1300 మెగావాట్లు కడతామని చెప్పారు. మనకు నీళ్ళు అలాట్మెంట్ ఉన్నది, బొగ్గు అలాట్మెంట్ ఉన్నది, మొత్తం సేకరించిన భూమి ఉన్నది, అన్ని రకాల వసతులు ఉన్నాయి. రన్నింగ్ ఓల్డ్ 62 మెగావాట్స్ ఓల్డ్ అయినా కూడా దాని ఎక్కువ దాని కెపాసిటీకి ఎక్కువ ఈరోజు కూడా పవర్ వెళ్తూ ఉంది. దాన్ని బంద్ చేస్తే దానిలో పర్మనెంట్ ఉన్న ఎంప్లాయీస్ వెళ్ళిపోతారు కావచ్చు, ట్రాన్స్ఫర్ అయ్యి. దాని మీద డిపెండ్ అయినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏం కావాలి, ఆ ఊరు ఏం కావాలి, బయట పాలం కొనుడు, సాకలుగోడు, బట్టలు ఉతికటోడు, ఉన్నోడు అక్కడ ఉన్నోడు ఇల్లోడు ఎడిపోవాలి, అంతర్గాంతరిగా పాడుబడి మళ్ళీ బిచ్చం పెట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎక్కడ బయటికి వెళ్ళిపోయి ఏదో ఊరికి వలసపోయేటువంటి పరిస్థితి. ఆ రామగుండాన్ని వల్లకాడు చేసేటువంటి కార్యక్రమం. దాని మీద శాసనసభ్యుడు మాట్లాడతారు, బాధకర విషయం ఏంటంటే ఎంప్లాయీస్ ఎవడు బాధపడతారు, ఎంప్లాయీ ఎందుకు బాధపడతాడండి? వాడు పర్మనెంట్ ఉన్న ఎంప్లాయీ వేరే వెళ్ళిపోతాడు, ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతారు, అంత వాళ్ళకు పెద్ద ప్రాబ్లం. జనరల్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నాం, దాని మీద కూడా ఉద్యమం చేయడం జరిగింది. ఇక్కడ గోదావరికంలో ఏం చేశారు సార్ ప్రభుత్వం? ఇందిరమ్మ ఇల్లు మేము ఇచ్చినాయి, ఓకే, రాని వాళ్ళకి బిల్లులు మొన్న విలేజ్ వచ్చినాయి, ఇక్కడ ఉన్నాయి కూడా మేము ఇచ్చినాయి, ఇంకా బిల్లులు ఇవ్వాలి 2000-3000 మందికి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు ఇచ్చిరా. తర్వాత ఇక్కడ మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అతిపెద్ద ఇండస్ట్రియల్ బెల్ట్, ఓకే, ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ ఇలా అలాట్ అయింది కదా సార్, ఎందుకు పోయింది సార్, ఎవరు చేతకాలంతో పోయింది సార్,
ఈఎస్ఐ హాస్పిటల్ ఇక్కడ ఉంటే ఈ ప్రాంతం వారికి ఎంత బెనిఫిట్ ఉంటుండే, అటు బెల్లపల్లి మంచిర్యాల వరకు ఉంటుండే, ఇటు భూపాలపల్లి వరకు ఉంటుండే, కోల్ కార్డర్ అందరికి సంబంధించినటువంటి ఈఎస్ఐ మంచి సిసిలలో పెడితే ఎవడ పోతారండి? దాని గురించి పట్టించుకున్నారా శాసనసభ్యులు? లేదే. ఇక్కడ మెడికల్ కాలేజ్ ఎందుకు రాలేదు? సింగరేణి ఎన్టీపీసీ యజమానంతో కలిపి సీఎం చేస్తా అన్నాడు, ఎందుకు చేయలేదు? ఇలా ఎవరు చేతగానంతరం చేతగానంతనమా కదా ఇది? ఇక్కడ గమనించాలి, ఇంటికో ఉద్యోగం అన్నారు, ఇవాళ వేల మంది ఇక్కడ ఉన్నారు, ఉద్యోగాలు లేవు. నా దగ్గర రోజు పొద్దున్న లేవగానే ఒక 10 రెజ్యూమ్స్ వస్తాయి. నేను ఎంటెక్ చేసినా, నేను ఇన్ఫార్మేషన్ చేసినా, నేను బీటెక్ చేసినా, అది చేసినా ఇది చేసినా అని చెప్పి నేను గమనిస్తూ ఉన్నా. ఒక వాచ్మెన్ ఇంజనీర్ అయ్యి 8,000 రూపాయలకు వాచ్మెన్ పనిచేస్తాను, మనకి గ్యారంటీ లేదు. ఇక తల్లిదండ్రులు వేవిలా ఆడుతూ ఉన్నారు, వాళ్ళకి ఏమైనా అవకాశం ఉందా? అస్సలు లేదు. ఇంటికో ఉద్యమం పోయింది, గంగల పోయింది. మీరు మీ కుటుంబం బంగారు తెలంగాణ, వాళ్ళ కుటుంబం అక్కడ సీఎం, సీఎం కుటుంబమే మాత్రమే బంగారు కుటుంబాలు అయితే ఉన్నాయి, కానీ రాష్ట్రం మాత్రం బొగ్గు. ఈ బొగ్గు ప్రాంతంలో బొగ్గు తప్పితే ఇంకేం దొరుకుతుంది అన్నారు. ఒకటి సరే, ఓకే, దీని లాస్ట్ మీ అభిప్రాయం ప్రకారం మీరు దీనిలో చెప్పేసుకోండి. అంటే ఇప్పుడు 2014 జరిగినటువంటి ఎన్నికల్లో మీరు సెకండ్ ర్యాంక్లో ఓటు పోవడం జరిగింది కదా, అప్పుడు నేను మా ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నా అన్నారు, కొంతమంది పాలిటిక్స్ అన్నారు కదా, వాళ్ళని ఇప్పుడు మీరు కలుసుకొని పోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? నేను ఆ రోజు వాళ్ళతోటే కలిసి ఉన్నా, ఈరోజు వాళ్ళకి దగ్గర ఉన్నా. కానీ ఎందుకు మధ్య వాళ్ళ నుంచి వ్యతిరేకత ఎందుకు వస్తున్నది? అదిగా వాళ్ళ నిర్ణయాన్ని మనం చెప్పలేం కదా, ఎవరి మనసులో ఏముంటుంది అన్నది. నేను మాత్రం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దగ్గరనే. నేను ఏదైనా ఉండే ముక్కు సుట్టిగా మాట్లాడే వ్యక్తిత్వం, కొందరికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు. అయితే నాకు ఈ నటన అనేది రాదు, ఏదైనా ఉంటే ఫ్రాంక్గా చెప్తా, లేకుంటే క్వైట్ కూకొని ఆ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంతే, ఆ నటించేటువంటి అలవాటు లేకపోవడం వల్ల కొంచెం నష్టం అవుతుందో, అది నేను కూడా ఏకీభవిస్తూ ఉన్నా. అయితే ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు కానీ వాళ్ళ అందరూ కూడా నన్ను ప్రేమిస్తారు, అందరు కూడా నన్ను అభిమానిస్తారు, దగ్గర చేస్తారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి వారి వారి ఆలోచనలు, వీడు వీనికి ఈ నుంచి హైదరాబాద్ దాకా పరచాలి అనుకుంటారో, లేకుంటే ఇంకెక్కడికైనా బయ వరకు పరిసరాలు ఉన్నాయనుకుంటారో, వీడికి అవకాశం వస్తే వీడు ఎక్కడికి పోతాడు అనుకుంటారో, కానీ దయచేసి వారందరూ మీ ద్వారా తెలియజేస్తున్నా. నేను ఏకీభవను వారందరి ఆప్తుని, అందరి శ్రేయాభిలాషిని, స్టేట్గా మాట్లాడే వ్యక్తిత్వం తప్ప ఈ ప్రాంతంలో ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి నేను చేస్తున్నటువంటి సేవలో ఇంకా కొంచెం అధికారికంగా చేసే అవకాశం కొరకు నాకు ప్రోత్సహించడానికి మీరు సహకరిస్తారని, అదే మాదిరిగా మీడియా ద్వారా, మీ అందరి ద్వారా, అందరి ద్వారా నేను ఇక్కడున్న ప్రాంత ప్రజలందరినీ కొడుతున్నాను. అందరు నన్ను పాపం అంటారు, పాపం రాజ్ ఠాకూర్ ప్రతిసారి మోసపోతాడు అంటున్నారు. దయచేసి ఈ ప్రాంతంలో ఉన్న ఎవరికి ఏమొచ్చినా నా ఇంట్లో సొంత ఇంట్లో అయినటువంటి భావన నాకు ఎప్పుడు ఉంటుంది. ఇక్కడున్న వారికి నిరంతరం సేవ చేయాలన్న తపన తప్ప ఇంకొకటి ఆలోచన ఉండదు. ఎప్పుడు కూడా ఎవరిని కూడా బాధ పెట్టే వ్యక్తిత్వం కాదు. ఎవరైనా ఎవరి గురించి అయినా బాధ పెడితే వాళ్ళ గురించి పోరాటం చేసే వ్యక్తిత్వం. నాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఈరోజు ప్రజల మీద ఉంది. నాకు తెలిసి కార్మిక శక్తి, ఇక్కడ యువశక్తి, మహిళా శక్తి, రైతులు అందరూ కూడా నన్ను ఇక పాపం అనుకుంటారా ఏమనుకుంటారో తెలియదు, కానీ నన్ను ఆదరిస్తారు. ఎందుకంటే వాళ్ళ మీద ఆధారపడి అన్నీ చేస్తున్నా. ఎవడు ఎక్కడ ఏమని అనుకొని ఏ నాయకుడు నాకు వ్యతిరేకం చేయని, కానీ ఇక్కడున్న ప్రజలు నన్ను డెఫినెట్గా అక్కున చేర్చుకుంటాడు. మన మా కుటుంబ సభ్యుడు, మా సోదరుడు, మా కుటుంబంలో ఒక వ్యక్తి అని ఆదరిస్తారనే నమ్మకం నాకు చాలా బలంగా ఉంది. థ్యాంక్ యూ అన్న, మీ నమ్మకాన్ని మేము కూడా ఏకీభవిస్తున్నాం, చాలా సంతోషం. అయితే ఇప్పుడు రేపు 2019 జరిగే ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గం నుండి మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారా? చాలా సీరియస్గా ఆశిస్తున్నా. ఓకే, సో అందులో ప్రధానంగా ఈ ఎవరిని అడిగినా కూడా చాలామంది అంటే శ్రీధర్ బాబు యొక్క బ్లెస్సింగ్స్ తర్వాత అవన్నీ కూడా ఉండాలి అనేటువంటి టాక్ జనరల్గా అంటే కాంగ్రెస్ నుంచి నడుస్తున్నది. మీకు శ్రీధర్ బాబు మధ్యలో సయ్యద్ ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతంలో? ప్రస్తుతంలో శ్రీధర్ బాబు గారు నాకు చాలా దగ్గరి, మా అందరి నాయకుడు ఇక్కడ. ఓకే, నాకు చాలా బాగా దగ్గరగా ఉంటారు. ఆయన ఫుల్ సహకారంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆయనే కానీ మా రామగుండం నాయకుడు ఇంకో వేణుగోపాలరావు గారు ఇద్దరి యొక్క సహకారంతో అందరితో మాట్లాడిన తర్వాతనే నేను ఢిల్లీలో కుంత్యా గారు, కొప్పుల రాజు గారు, పిసిసి అధ్యక్షులు, మధు యాసి గారు వీళ్ళందరూ నన్ను పిలుచుకోవడానికి పిలవడం జరిగింది. నేను ఆ రోజు స్పష్టంగా అక్కడ ఎవరికి వచ్చినా ఈ అవకాశం ఢిల్లీలో పిలిచి మాట్లాడితే దేనికైనా సరే సార్ జాయిన్ అయిపోతా అంటారు. కానీ నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, రామగుండం నుంచి వేణుగోపాలరావు గారు,
స్థానికుడు, ఓకే, ఇక్కడ జనరల్ సెక్రటరీ, నాకు సొంత అన్నలాగా. తర్వాత శ్రీధర్ బాబు గారు నాకు చాలా దగ్గర, మొదటి నుంచి కూడా బాగా దగ్గర. కానీ నేను మళ్ళీ రీజాయిన్ అవుతున్నప్పుడు ఇక్కడ శ్రీధర్ బాబు గారు ఓకే అంటేనే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాను, ఓకే, వేణుగోపాలరావు గారు ఓకే అంటేనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాను. నేను వాళ్ళ ముందటూ ఢిల్లీలో కూర్చొని చెప్తే, వాళ్ళు నా ముందే ఫోన్ చేసి వీళ్ళతో మాట్లాడితే వీళ్ళందరూ ఓకే అంటేనే ఆ రోజు పార్టీలో చేరడం జరిగింది. రాహుల్ గాంధీ గారిని కలిసిన తర్వాత పార్టీలో జరిగినటువంటి జరిగింది. వారు నాతో పాటు స్వయంగా ఇక్కడికి వచ్చి, మీ అందరు తెలిసిన అంశమే, శ్రీధర్ బాబు గారు ఇక్కడ అందరికీ ఫోన్ చేసి ఇక్కడ గ్రాండ్గా వెల్కమ్ చేసి ఇక్కడున్న పార్టీ సీనియర్లు అందరితో, నాట్ ఓన్లీ వేణన్న కానీ శ్రీధర్ అన్న కానీ వాళ్ళిద్దరే కాదు, ఇక్కడున్న బడికల్ రాజయ్యం గారితో, గుమ్మడి కుమారస్వామి గారితో, కార్పొరేటర్ సోదరులు అందరితో, కాలువ లింగస్వామితో, ప్రతి ఒక్క నాయకులతో, నాతో పాటు తిరిగే నాయకులే కాకుండా ప్రతి ఒక్కరితో మాట్లాడిన తర్వాతనే నేను కాంగ్రెస్ పార్టీలో అందరి యొక్క ఆమోదంతో కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది ఇక్కడ ఐఎన్టీసీ తర్వాత సీనియర్ ఎన్ఎస్సీఐ యూత్ కాంగ్రెస్ సెంట్రల్ ఆర్గనైజేషన్స్ సీనియర్ లీడర్లు అందరి సహకారం నాకు ఖచ్చితంగా ఉంది, ఉంటుంది. మరి అదే మాదిరిగా నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. మేము ఆ రోజు రామగుండంకు రావడం, జాయిన్ అయిన తర్వాత మంత్రికి వెళ్ళి నేను వేణుగోపాలరావు గారు మంత్రికి వెళ్ళి శ్రీధర్ బాబు గారిని కలిసి ఆయన రిసీవ్ చేసుకొని అందరం కలిసి ఆడు చేరికి రావడం జరిగింది. గ్రాండ్ రిసీవ్ చేసుకొని ఇక్కడ నాకు ఆ రోజు వామ్ వెల్కమ్ చేసినటువంటి పద్ధతే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మనస్ఫూర్తిగా నన్ను ఆహ్వానించినట్టు నేను భావిస్తున్నా. డెఫినెట్గా అదే జరుగుతుంది భవిష్యత్తులో. ఓకే ఓకే బ్రదర్. సో లేటెస్ట్గా నిన్న జరిగినటువంటి రాజకీయ పరిణామాలు చూస్తే, మన కర్నూలులో జరిగిన మీటింగ్లో చూస్తే, సో మన దగ్గర నుంచి చాలామంది ఆశాభావులు ఉన్నారు, రామగుండం నుంచి ఆశాభావులు చాలామంది ఉన్నారు. అందులో వాస్తవంగా ఇప్పుడు మీరన్న హర్కల వేణుగోపాలరావు గారు ఒకప్పుడు ప్రయత్నం చేస్తా అన్నారు, తర్వాత ఇంకెవరు ఇంకో అన్నారు. కొన్ని సందర్భాలు ఏమన్నంటే శ్రీధర్ బాబు గారు కూడా ఇక్కడికే వచ్చేస్తారనే టాక్ కూడా జరిగింది. అది అవన్నీ పక్కకు పోయినాయి, మీరు వాళ్ళ మాట తీసుకున్నారు. కానీ ఒకే ఒక్కరు మళ్ళీ మీకు టికెట్ ఆశించడంలో వచ్చిన బరికల రాజలింగం గారు కదా. అంటే మీరు అందరితో మాట్లాడినప్పుడు, అందరూ ఓకే అనుకున్నప్పుడు వస్తే, లే జస్ట్ లైక్ మనం మంత్రి లాగానే మీకు కూడా ఎన్ఎన్ఎస్ ఉంటే ఇంకా చాలా సంతోషపడ్డా కదా. ఆ ఒక్కటి ఎందుకు జరిగింది అట్లా? తప్పు ఇక్కడ టికెట్లు ఆశించడానికి తప్పు లేదు, ఎవరైనా ఆశించవచ్చు. అంటే మీరు ఐఎన్టీసీ నుంచి ఒకరికి అవకాశం కల్పించాలని చెప్పి వాళ్ళు కొడతా ఉన్నారు. పూర్తి న్యాయం. సరే, జనకప్రసాద్ గారా, బడికల్ నాలింగా, గుమ్మడి కుమార్ స్వామి, ఎక్స్వైజెడ్ తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చి నేను వేణుగోపాలరావు అన్న, వేణుగోపాలరావు గారు అయితే ప్రతిసారి అడుగుతున్నారు, ఈసారి కూడా ఆయన లైన్లో ఉన్నారు, నేను కూడా. మాకున్నటువంటి ఈ వ్యవస్థ ఒకటినే ఉంది కాబట్టి ప్రజా ఆమోదం ఎటుంటే అటు ఈసారి టికెట్లు ఇస్తారు. శ్రీధర్ బాబు గారు, శ్రీధర్ బాబు గారు అడుగుతున్నారని మాత్రం నాకు తెలిసి టోటల్ శుద్ధ అబద్ధం, జనటాక్ కాదు. ఇది కావాలని చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని ఆయన పేరు తీసుకురావడం అది కరెక్ట్. వారిక్కడ ఈ జిల్లాకే లీడర్, జిల్లాకే కాదు తెలంగాణలో ఒక మంచి ఫేమ్ ఉన్న లీడరు, 3 సార్లు ఎమ్మెల్యే చేసిండు, మంత్రిగా చేసిండు. తెలంగాణలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఉత్తర తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి లాగా చేసినాను. సరే, కరీంనగర్ జిల్లాకి ఒక పార్టీకి స్ట్రెంగ్త్ లీడర్గా ఉండే. ఇప్పుడు పెద్దపల్లిలో డెఫినెట్గా ఈజ్ అ సీనియర్ లీడర్, నో డౌట్. ఎస్, ఆయనతో పాటు ఇక్కడ వేణుగోపాలరావు గారు జనరల్ సెక్రటరీ ఉన్నాడు, సీనియర్లు వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ ఎవరు ఈ కాన్స్టిట్యున్సీకి, వెంకటస్వామి గారు పోయిన తర్వాత ఆయన ఉన్నవరకు ఆయనే వివేక్ ఉన్నవారు, వివేక్ భాయ్ ఉండేది. వివేక్ అన్న తర్వాత పోయిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళకు అండా దండగా ఉండాలని మాత్రం వీలు కదా. అసలప్పుడు ప్రతి అంశంలో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, లీడర్లు ఎవరైనా పోతారు కాబట్టి ఆయన ప్రధానంగా అన్నింటిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. రేపు అసెంబ్లీ నాకు తెలిసి ఎన్నుకున్న దాంట్లో కూడా ఆయన ప్రధానమైన పాత్ర ఉంటుంది. డెఫినెట్గా ఆయన ఇక్కడ ఎవరికి సత్తా ఉందో వాళ్ళందరినీ కూర్చోబెట్టి, ఎవరెవరు ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి గెలిచే క్యాండిడేట్కి వాళ్ళు డెఫినెట్గా ఇస్తారు. కాకపోతే ఇది ఇక్కడ ఉన్న వాళ్ళు, మేము ఉన్నటువంటి మేమే ఉన్నాం, ఇంకా వేరు కొత్త వాళ్ళు ఎవరు లేరు. కొత్త వాళ్ళకి అవకాశం కూడా ఉండదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు సీనియర్లు వీళ్ళు ఉన్నారు, మీరు అన్నట్టు ఐఐటీసీ నుంచి ఈ 4-5 ఐదుగురు కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఇద్దరం ఎట్లా ఉన్నాం కాబట్టి నాకు తెలిసి కొత్త వాళ్ళకి ఎవరికి అవకాశం ఉండదు. నాకు పూర్తి నమ్మకం ఉన్నది శ్రీధర్ బాబు గారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను ప్రజామోదం ఎవరికన్నా ఈ మాదాట్లనే ఎవరికి ఎవరికి అవకాశం ఇస్తారు, అందరం కలిసి పనిచేస్తాం. ఇలా గ్రూపులు లేవు, విభేదాలు లేవు, అన్నీ రాజకీయ పార్టీ గ్రూపులు గీపులు ఉన్నట్టు టీఆర్ఎస్ పార్టీ ఉన్నాయి, మాకేమి మహాసముద్రం కాంగ్రెస్ పార్టీ. ఓకే అన్న గారు, క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో కొత్త పార్టీ మళ్ళీ వచ్చేసి పెద్ద ఎత్తున జరుగుతుంది కదా, అయితే దీని వెనుకనే వస్తున్న మరొక టాక్ ఏంటంటే
కాంగ్రెస్ ఆ కొత్త పార్టీ రెండు అలయన్స్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది అని అన్న టాక్ నడుస్తున్నది. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే, రామగుండంలో ఆ పరిస్థితి కనుక ఏర్పడితే మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ రామగుండంని వదిలిపెట్టదు. అలయన్స్లు ఎన్ని వచ్చినా కానీ కాక ఈసారి మంతని రామగుండం పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఈడ ప్రజలకు సంక్షేమం గురించి పోరాడుతున్న పార్టీ మేము. 25-30 ఏళ్ళకెళ్ళి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు లేడు. డైరెక్ట్గా ఇక్కడ గెలిచినటువంటి వాళ్ళు ఎవరు, అప్పుడు ఉన్నా కూడా ఈరోజు పార్టీలు మార్చే అవసరం కొరకు ఇక్కడికి పోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకు అవకాశం ఉండదు. ఇంకెవరు వచ్చినా కూడా అవకాశం ఉండదు. ఇక్కడ ఉన్న లీడర్లే చాలా గట్టి లీడర్లు ఉన్నారు. ఇవి అన్నదమ్ములు మాట్లాడుకున్నట్టు ఏదో గొడవ అవుతుంది కానీ కుటుంబం ఇది, ఎవరికి ఎవరికి ఎలాంటి విభేదాలు లేవు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ గురించి, కాంగ్రెస్ వ్యవస్థ గురించి వచ్చినప్పుడు అందరూ ఏకదాటిపోయి ఉంటారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అనేక సంక్షేమ కార్యక్రమం ముందు పోతూనే ఉంటాం. దాంట్లో ఎలాంటి ఇది లేదు. ఇవాళ ఐఎన్టీసీ, కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఫ్రంటల్ ఆర్గనైజ్, కార్పొరేటర్స్ అందరం ఒకటే, అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. డెఫినెట్గా ఎస్, ఈ డిస్టిక్ శ్రీహరిబాబు గారు లీడర్, అదే మాదిరిగా మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్, ఒక సైనికుడు ఉన్నాడు. వాళ్ళ తిరిగా వీళ్ళ తిరిగా తిని తాగేటోళ్ళు కాదు, ఒక యుద్ధం చేసిన నాయకుడు ఉన్నాడు మాకు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈజ్ అ ఫైటర్, మిగ్ 4 నడిపించే ఫైటర్ ఉన్నాడు. అలాంటి వాడు ఉన్నప్పుడు మేము భయపడాల్సిన అవసరం లేదు. అన్నయ్య ఓకేనే, మీ ఆలోచనలు చాలా చక్కని, మీలాంటి భవన్ అందరికీ ఉంటే 100% సక్సెస్. మరి 2014 ఎన్నికల్లో కూడా సేమ్ ఇదే వాయిస్లో ఇదే పద్ధతి ప్రకారంగా అప్పుడు ఓట్లో ఉండే అన్నగారు రిలీజ్ చేసిన వాయిస్ ఎందుకు మరి అప్పుడు ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది? అందరూ ఒకటిగా ఉన్నప్పుడు మన 2014 ఎక్కడ కాంగ్రెస్ టికెట్ ఎవరు పోటీ చేశారు? బాబర్ సరే, ఎస్ అప్పుడు కూడా సేదే వాయిస్ ఇదే మాట ప్రకారంగా మేము అందరూ ఒకటి అనుకున్నప్పుడు ఎందుకు ఇందులో ఉన్న వాళ్ళు కొంతమంది కలిసి దిగదారి కార్యక్రమం తీసుకొచ్చారు? ఇప్పుడు అలాంటి పరిస్థితి కాదు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు నేను లేను, నేను కూడా ఇండిపెండెంట్ పోటీలు ఉన్నా కాబట్టి వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగిందనే అంశం నాకు తెలియదు. ఎందుకంటే పోటీ చేస్తున్న వ్యక్తికి విపరీతమైనటువంటి స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్లో ఎవడెక్కడ పోతున్నాడు చూడు, ఏమంది వాడు చూసుకుంటాడు. మేము మా టీం చూసుకున్నాం కాబట్టి దానికి సంబంధించిన నాకు దానికి అవగాహన లేదు. ఎందుకంటే నేను ఆ పోరాటాలు ఉన్నా కాబట్టి ఇంకొకరి పోరాటం రచ్చ నేను చూసుకోలేదు. అది ఏం జరిగిందో నాకు తెలియదు. సరే సార్, ఓకే, సంతోషం. మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఆశావహులలో ఉన్న దాంట్లో నాకు ఖచ్చితంగా వస్తారని ఒక ధీమా మీకు ఉంది కదా, ఒక ఫ్రెండ్లీగా మనం డిస్కస్ చేసుకుందాం. ఒకవేళ పరిస్థితుల్లో చేజారిపోయి కొన్ని సంఘటన లోపల మీకు ఆశించిన ప్రకారంగా టికెట్ రాలేదు అని అనుకుందాం, మనకి గురించి మేలుకుందాం, అప్పుడు మీ పొజిషన్ ఏంటి? వాట్ ఇస్ యువర్ నెక్స్ట్ ప్రోగ్రామ్? నాకు అంటే 98 నుంచి కూడా నేను ఇక్కడ అడుగుతున్నాను కాబట్టి, తర్వాత నేను సర్వీస్ చేస్తున్నాను కాబట్టి, ఫస్ట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, సీనియర్లు, తర్వాత వివిధ విభాగాల వాళ్ళు వీళ్ళందరితో పాటు ఈ ప్రాంత ప్రజలు నాకు సపోర్ట్ బాగా ఉందని నాకు విశ్వాసం. తర్వాత నేను బీసీని, బొందిల్ కులస్తుంది, తర్వాత నా భార్య మున్నూరు కాపులు, తర్వాత నా కుటుంబంలో కూడా ఇతర కులాలకు సంబంధించిన మా అన్నకు సంబంధించిన కొడుకు వాళ్ళు రెడ్డీస్, తర్వాత ఇంకో ముదిరాజులు, ఇంకోళ్ళు పద్మశాలిలు, కుటుంబంలో ఇంతమంది పెళ్లిళ్ళు చేసుకుని ఆడవాళ్ళు నగరాగాలి, మొత్తం నేషనల్ ఇంటిగ్రిటీ నా ఇంట్లో. తర్వాత ఎస్టీస్ ఉన్నారు మా ఇంట్లో, క్రిస్టియన్స్ ఉన్నారు, తర్వాత ముస్లిమ్స్ ఉన్నారు. సో అన్ని కులాలు నా ఇంట్లో ఉన్నాయి కాబట్టి నాకు అన్ని కులాల వాళ్ళ గ్రామాలు కూడా సహకరిస్తారనే నమ్మకం ఉంది. నేను ఏమో మా గ్రాండ్ గ్రాండ్ ఫాదర్స్ ఎవరో రాజ్పుత్లు కానీ మేము వచ్చేసరికి ఒక్కొక్కడు ఒక్కొక్కరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి కుటుంబంలో అన్ని కులాలు వచ్చినాయి. ఆ రకంగా నాకు నమ్మకం ఉంది. తర్వాత నాకు శ్రీధరబాబు గారు కానీ వేణుగోపాలరావు గారు కానీ వాళ్ళ ఆస్పిరెంట్స్ ఉన్నా కూడా, అంటే శ్రీధరబాబు గారు కాదు, వీళ్ళందరూ కూడా నాకు పూర్తిగా సపోర్ట్ చేస్తారనే నమ్మకం నాకుంది. తర్వాత నాకు ఇన్ని కులాలతో కలుపుకొని నాకు కూడా లెక్కలు ఇదివరకు ఎవరు తెలియదు, ఇప్పుడు నేను మీడియా ద్వారా ఇప్పుడే చెప్తున్నాను. కులాలు ఉన్నాయి మా ఇంట్లో, అందుకే నా భార్య ముందురు కాపన సంగతి ఎవరు తెలియదు. ముదిరాజులేమో మా అన్నయ్య కొడుకు భార్య ముదిరాజులు, తర్వాత ఇంకొకరు పద్మశాలి, ఇట్లా రకరకాల కులాల నుంచి కూడా ఉన్నారు. ముస్లిమ్స్ కూడా ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. మా దిగంబర్ సింగ్ వాళ్ళ వైఫ్ క్రిస్టియన్స్, తర్వాత మా వైఫ్ వాళ్ళ సిస్టర్స్ అది పెద్ద పాస్టర్స్ వాళ్ళు. అట్లా ఇట్లా చూసుకుంటే పోతే నా ఇంట్లో అన్ని కులాలు ఉన్నారు. ఎస్సీలు ఉన్నారు, మా మామయ్య బిడ్డ ఎస్సీని చేసుకున్నది, దిగంబర్ సింగ్ బిడ్డ. ఇట్లా చెప్పుకుంటా పోతా అంటే ఏ కులం కాదు, అన్ని కులాలు ఉన్నాయి నాకు. అంటే అన్ని రకాలుగా
నాకు అవకాశం ఉంటుందని భావిస్తా ఉన్నాను. ఒకవేళ దురదృష్టవశాత్తు అది రాదు, ఒకవేళ వచ్చినా కూడా డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలో ఒక వ్యవస్థలు ఉన్నప్పుడు ఆ వ్యవస్థ తీసుకునే నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం. ఇక్కడ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా డెఫినెట్గా కట్టుబడి ఉంటాం పార్టీ తీసుకున్న నిర్ణయంలో. కానీ చివరి వరకు ఏ ప్రయత్నం ఆగదు. ప్రజా సంక్షేమం కోరి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను చేతవంతులు చేయడం నేను చేసే కార్యక్రమం. తర్వాత ప్రజా సంక్షేమాలు చేసే వరకు మేము అధికారం లేము కాబట్టి చేయించే దిశగా పోరాటం చేసే కార్యక్రమాన్ని చేపడతాం, ముందుకెళ్తూనే ఉంటాం. మేము పోరాటం చేయడమే నా పని. నేను ఫైటర్ని, ఐ నెవర్ డిప్రెస్. నా ఇంట్లో నా పార్టీలో ఫీల్ అయితే నేను ఫీల్ అయితే కావచ్చు, కానీ ఇన్నిసార్లు ఓడిపోయాను. 98లో మున్సిపల్ రాలేదు, 2004లో ఏది రాలేదు, 2009లో నాకు మహానాయకుడు రాజశేఖర్ లాంటి ఆశీర్వాదం ఉండగా, వెంకటస్వామి గారు ఆశీర్వాదం ఉండగా నన్ను నాకు నష్టం చేశారు, నాకు అన్యాయం జరిగింది. తర్వాత మొన్న ఒక్కసారి కాదు అన్యాయం అన్యాయం అన్యాయం, ప్రతిసారి అన్యాయం, ప్రతిసారి మోసం. అందరూ పాపం రాష్ట్రాలకు పాపం అనే ఒక సింపతి చూపించిన స్థాయికి వచ్చింది. ఇన్ని ఈ 4 times కూడా మీకు మైనస్ ఇవ్వడానికి కారకులు మీ దగ్గర మీ పార్టీలో ఉన్న వాళ్ళు అనే టాక్ జగన్ సత్యం డిస్కస్ చేస్తున్నారు. దేవుడు వాళ్ళని మంచి చూడాలి, అలా బుద్ధి రావాలని కోరుకుంటాను. నిజంగా ఇంకేం కోరుకోను, ఎందుకంటే ఇంకేం చేయాలి. నేను వాళ్ళకి క్షేమం కోరుకుంటా, వాళ్ళు నా చెడు కోరుకుంటే కోరుకునేయండి. చాలా మంది నాకు తెలిసింది వీడు ఎందుకు వచ్చిండు, వీడు ఇక్కడ యాక్చువల్గా చచ్చిపోతే బాగున్నాను అంటారట. దైవ నిర్ణయం ఎవడు ఎవరిని మార్చలేడు, కానీ నేను చేసే పని ఎప్పుడు పోరాటం ఆగదు. నాకు చివరి ఊపిరినంత వరకు ఈ ప్రాంతానికి సేవ చేస్తా. నేను చిన్నప్పుడే ఆ రోజుల్లో అందరూ గమనించాలి వైశాఖ బచ్చపన కావచ్చు, కానీ ఇక్కడ ప్రజలు కూడా గమనించాలి. అందరికీ పేర్లు ఉంటుండే, విజయవాడ అది, కర్నూలు ఇది, లేకుంటే హైదరాబాద్లో ఏరియాను బట్టి పేర్లను పెట్టి పేర్లు ఉంటుండే. నేను మన తెలంగాణ ప్రాంతం మనమే తక్కువ, నేను కరీంనగర్, నేను కరీంనగర్ రాజు అని పేరు పెట్టుకున్నా. నేనే నా ప్రాంతం పేరు రావాలని, అది నా పిచ్చి. ఈ ప్రాంతం అంటే పిచ్చి, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళంటే ప్రేమ. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు నా కుటుంబం అనుకునేటువంటి వ్యక్తిత్వం నాది. ఇక్కడ వాళ్ళ గురించి నేను ఏదైనా చేయడానికి సిద్ధం, నేను ఏమైపోయినా సిద్ధం. లాస్ట్ నా కోరిక ఏంటంటే, మా నాన్న ఎప్పుడు చెప్తుండే, సరే మా నాన్న పెద్దోడు కాదు, పెద్ద భూస్వామి కాదు, లక్షల కోట్లు ఉన్నోడు కాదు, ఏం కాదు, కానీ ప్రతి ఒక్కరికి సేవ చేయాలి. వచ్చిన వాళ్ళకైతే కడుపు నుండి అన్నం చేసి పెట్టిరా గంతే. మనం చనిపోయినప్పుడు మనం విలువకున్న మన గురించి జనాలు వస్తారు చూడు, అదొక్కటే కావాలరా అంటాడు. నేను కూడా అదే అనుకుంటున్నాను, నేను చనిపోయిన రోజు ఇదే రామగుండం తీసుకురావాలి. గోదావరిలో ఉన్న ప్రతి కార్మికుడు ప్రతి ఒక్కరు రావాలి, నా గురించి ఒక్క బుట్టనే ఏడవాలి. ఓకే ఓకే బ్రదర్, ఓకే. సరే అన్న, మీరు అనుకున్న ప్రకారంగా, మీరు ఆశించిన ప్రకారంగా మీకు టికెట్ వస్తుందని, మీకు టికెట్ వస్తుంది. వచ్చినప్పుడు ప్రజల్లోకి ఏ అంశాలపైన మీరు ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడుగుతారు? మీరు లాస్ట్ పాయింట్గా వచ్చేస్తున్నాయి. చాలా అంశాలు ఉన్నాయి, ఒకటి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క రైతుకి నీళ్ళు వచ్చేటువంటి కార్యక్రమం చేయడం, ప్రభుత్వం ఇస్తారా లేదా, సరే ఇస్తే సరే ఇవ్వకపోతే పోరాటం కంటిన్యూ చేయడం ప్రప్రథమంగా. రెండవది, ఈ ప్రాంతంలో ఉన్న పేదవారికి అందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం. ఇవాళ డబుల్ బెడ్రూమ్ అంటారు, డబుల్ బెడ్రూమ్ లేకున్నా సరే ఏదో చిన్న గూడైనా సరే కట్టించండి, ఇందిరమ్మ లాగా కట్టించే కార్యక్రమం. తర్వాత, ఈ వేలాది మంది ఇక్కడ నిరుద్యోగ యువత ఉన్నారు, వారికి వీలైనంత వరకు ప్రభుత్వం ద్వారా ఒకవేళ అవకాశం వస్తే ప్రభుత్వంతో పోరాటి ఉద్యోగాలు ఇప్పించడం, ప్రైవేట్ సంస్థలను తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పించడం, ఇక్కడ ఎన్ని వీలైతే అన్ని ఉద్యోగాలు చేయించడం. ఇప్పుడు కూడా అదే పోరాటం చేస్తూ ఉన్నాం, చేయించడం చేస్తాం. తర్వాత, మహిళా శక్తిని ప్రోత్సహిస్తూ అనేక రకాల వారికి ప్రభుత్వ ద్వారా సహాయక కానివ్వండి, లేకుంటే వాళ్ళను చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టించి ప్రోత్సహించే కార్యక్రమం కానీ చేయడం. తర్వాత, ఇక్కడ మెడికల్ డిగ్రీ కాలేజ్ కట్టడం. ఇది ఒక్కటి కాదు, అవుటర్ రింగ్ రోడ్తో పాటు అనేక ప్రభుత్వ ప్రజలకు సంబంధించినటువంటి ఒక పెద్ద మేనిఫెస్టో తీసుకొని అతి తొందరలో మీ ముందు వస్తా. మళ్ళీ ఈ ఒక కార్యక్రమం ప్రజల ముందు పోయేటప్పుడు అది తీసుకురావడం కానీ, అవన్నీ ఒక్కటని కాదు. ఇవాళ ప్రతి ఒక్కరికి ఫస్ట్ రోటీ కప్పడం మక, ఇది ఇందిరాగాంధీ కొటేషన్. నేను ఈరోజు కూడా అదే అడుగుతున్నాను, ప్రతి ఒక్కరికి సఫిషియంట్ ఫుడ్ కావాలి, చదువుకున్నవాడికి ఉద్యోగం కావాలి, చదువు లేని వాడికి కూడా వాడి స్థాయి ఉద్యోగం కావాలి. ఇక్కడ ఎవడు నిరుద్యోగం ఉండకూడదు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి, ప్రతి పేదవాడికి ఇల్లు కావాలి, ప్రతి మహిళకు ప్రోత్సహించడానికి రకాల గవర్నమెంట్స్ ప్రోత్సాహం రావాలి. తర్వాత, వాళ్ళు పెట్టుకునేటువంటి ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుంటే దాన్ని లోన్స్ దగ్గరుండి ఇప్పించి వాళ్ళని ప్రోత్సహించాలి. దీంతోపాటు, ఇక్కడ
మరుగైన వైద్యం అందించేందుకు పెద్ద ఎత్తున ఒక కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్ కట్టాలి. తర్వాత పెద్ద అన్ని రకాలుగా వసతులు ఉన్నటువంటి కాలేజ్ విద్యా సంబంధించినటువంటి విద్యను డెవలప్ చేయడం, తర్వాత మెడికల్ కాలేజ్ ఉంది ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్తో పాటు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం, ఇది నా ప్రధానమైనటువంటి ఇది. దాంతోపాటు ముస్లిమ్స్కి ముస్లిమ్స్ ఖబరస్థాన్తో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి రిజర్వేషన్లలో ఇవాళ 12% అని 4% రకరకాల అంటూ రాజశేఖర రెడ్డినప్పుడు 4% కానీ అట్లీస్ట్ అవి చేసుకుంటూ వారికి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేయడంలో మేము ప్రధానంగా తీసుకొని చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ముస్లిం సోదరులు చాలామంది ఉన్నారు, వాళ్ళ అంశంలో వారి సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేసుకుని పోవడం, తర్వాత దళిత వర్గాల వారిని ప్రత్యేకంగా వారికి కావాల్సినటువంటి సమస్యలను పరిష్కరించడం, రైతు ముఖ్యంగా వచ్చేసి కార్మిక సోదరులు. ఇవాళ కార్మికులు ఇలా డిపెండెంట్ ఉద్యోగం విషయంలో అయితే ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నా కూడా దాన్ని కొరివి పెట్టి అధికారులు మాట్లాడి కోల్ ఇండియా ఒప్పుకుంటుందని సుప్రీంకోర్టుతో కేసు తెప్పించి దాన్ని ఆపడం జరిగింది. ఒకవేళ ఈ మెడికల్ అన్ఫిట్ కేసులో ఈరోజు 1000 మంది రిటైర్డ్ అయిపోయినా కూడా ఇప్పటికీ నాకు తెలిసి పోవట్లేదు. దాంట్లో పైరవికారులకు స్థానం జరుగుతుంది, ఎవరికి న్యాయం జరుగుతులేదు. ఆ మెడికల్ డిపెండెంట్ అయినా కరెక్ట్ అయ్యేటట్టు మెడికల్ ఫిట్ అన్ఫిట్ అదే కారుణ్య నియమాకాలను పేరు మార్చారు, అదనా సరిగా జరిగేటట్టు. తర్వాత డిపెండెంట్ ఉద్యోగాల గురించి కాంగ్రెస్ పార్టీ కూడా మేము చేస్తామని చెప్పి మాటిచ్చారు కాబట్టి అయ్యేదానికి చివరి పోరాటం చేసి అయ్యేటట్టు చేయడం. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ సింగరే నియమం ఇంప్లాసి ఓకే సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాల్సిన అంశం అది. సెంట్రల్ గవర్నమెంట్లో అప్పుడు రాజకీయ పార్టీలు నీకం చేసి ముఖ్యమంత్రి ఒకవేళ అవకాశం కాంగ్రెస్ పార్టీ వస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి దాని వైపు చేసే విధానానికి ప్రయత్నం చేయడం, తర్వాత కార్మికులకు సంబంధించిన అంశాలను ప్రత్యేకంగా దగ్గరుండి చేయడం, ఈ నగర అభివృద్ధితో పాటు చుట్టుపక్కల పల్లెల్లో అన్నీ చాలా కార్యక్రమాలను తీసుకున్నాం మేము, అవన్నీ కూడా చేసే కార్యక్రమం ఇదివరకు కూడా నేను ప్రామిస్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే దిశగా పనిచేసుకుంటూ పోవడం. తక్షణం అన్నిటికంటే ముఖ్య అంశం ఏంటంటే ఇక్కడ స్థానికంగా ప్రైవేట్ ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో బీహార్ వద్దు ఆంధ్ర వద్దు మా కొలువులు మాకే కావాలని పోరాటం చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఏ చిన్న సంస్థ అయినా ఊడిచే పనైనా ఇంజనీర్ పనైనా మా వాడికి కావాలి, మాకు స్థానికుడికే కావాలి, మా కొలువులు మాకే కావాలి. ఈ నిదానంతో ముందుకెళ్తాం, మా నీళ్లు మాకే కావాలి, మా కొలువులు మాకు కావాలి, మా ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఇలా ఎన్టీపీసీ సింగర్ ఏని ఎఫ్సీ ఇండస్ట్రీ ఇన్ని ఉన్నాయి, దీనికి సంబంధించిన సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఎక్కడ పోతా ఉన్నాయి, ఎన్ని చేస్తా ఉన్నారు, చేసిన ఎవరికి లెక్క ఉంది, ఇవన్నీ కూడా చేసుకుంటూ వారు చేసేటువంటి ఒక ఒక ప్లాన్డ్గా ఒక సైంటిఫిక్గా డెవలప్ చేసేది విధంగా ముందుకెళ్తాం. ఆ రకంగా పోవాలని ఆలోచన గారు. లాస్ట్ ఒక చిన్న ఇప్పుడున్న లేటెస్ట్ అంటే మీకు మీ పార్టీతో మీకు సంబంధం లేనప్పటికీ కూడా జరుగుతున్న రాజకీయ సంక్షోభంలో గోదావరికంలో ఒకటేమో మేయర్ పైన అవిశ్వాసం ఒకటి, అలాగే రామన్న ఎమ్మెల్యే గారు తర్వాత రాజకీయ సన్యాసం అని రాజకీయాలు తప్పకుండా చూస్తున్నారు కదా, ఈ రెండింటిపైన జస్ట్ ఒక చిన్నగా మీ మీ మనసులో ఉండగా వరల్డ్ ఏంటంటే జస్ట్ చిన్నగా చెప్పేసాను పెద్ద డీప్ పోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక రాజకీయ డ్రామా ఓకే, ఇది కొత్త ఒక డ్రామాకు తెరదీసింది ఎమ్మెల్యే. 6 సంవత్సరాలు చైర్మన్ చేసిన, 2 సార్లు ఎమ్మెల్యే చేసిన, కార్మికులు తీసుకొచ్చారు, మీ మీద విపరీత నమ్మకం ఉన్నది, అందుకే నేను ఇక దీని చేతగానే ఉంది, మా కార్పొరేటర్లు అభివృద్ధి చేయలేదంటారు మాకేం చేత కాదు, మేము రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాం అన్నారు. అదే ఎంప్లాయీస్ని నమ్మకంతో అన్నాడు, 24 గంటలు కాలే రాజకీయ సన్యాసాన్ని నేను ఉపసంహరించుకుంటున్నాను అంటే నీ దృష్టి ఏంది, అక్కడ ఉన్న కార్మికులు పిచ్చోళ్ళు ఈ మా అయ్య జాగిరి ఇయ్యారు అంతా నేను చెప్పిందే వేదం అనే విధంగా ఇక్కడ వాళ్ళందరూ పిచ్చోళ్ళు మేము ఏం చెప్పినా వింటారు, ఒకసారి మైండ్ మీదకి వచ్చి నిలబడి మాట్లాడి సాయంత్రం కాగానే ఒక బాటిల్ చికెన్ ఇప్పిస్తే మనం ఏం చెప్తుంది తింటారు, ఒక గిఫ్ట్ ఇస్తుంది అని అనుకుంటున్నాను. కానీ పాలకులకు చెప్తా ఉన్నా సింగరేణి కార్మికులు మేధావులు అవకాశం గురించి చూస్తూ ఉన్నారు, మొన్నటిసారి ప్రభుత్వం ఉంది కదా ఏదో చేస్తారనే నమ్మకంతో అవకాశం ఇచ్చారు, ఈసారి బాటలు కాదు బంగారం బిస్కెట్లు కిలో కిలో ఇచ్చినా కూడా బాటలు తీసుకుంటారు, మందు తీసుకుంటారు, చికెన్ తీసుకుంటారు, గోల్డ్ తీసుకుంటారు, తర్వాత నిన్ను బొంద పెట్టడం ఖాయం. సన్యాసం నువ్వుగా తీసుకునేది వాళ్ళకి సన్యాసం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అదే మేయర్ చెప్తా ఉన్నాను, మేయరు చేత కానివాడే,
ఎమ్మెల్యే చేతగాని వారు అందరూ 200 కోట్ల కమిషనర్ కొరకు కమిషన్ల కొరకు ఆడుతున్న డ్రామా. 200 కోట్లు వస్తే ఏ ఒక్క ప్రజానాయకుడైనా దాన్ని ఎట్లా పంచాలా అభివృద్ధి చేయాలి అంటారు. పైసలు ఉన్నా కానీ మీరు ఏం చేస్తారు, ఎస్టాబ్లిష్ చేస్తారు. అట్లా చేయకుండా ఆర్ఎన్బిలకు వాళ్ళ వీళ్ళకి ఇచ్చి ఆయనకు సంబంధించిన ఇద్దరు కాంట్రాక్టర్లకు ఇచ్చి చేసుకున్నాడు. ఒకడేమో కులపూడి, ఇంకోటో రెడ్డోడు, సైమెంటీస్గా మెయింటైన్ చేయడం చేసుకుంటూ కమిషన్ల కొరకు చేస్తారు. సిమెంట్ రోడ్ శాంక్షన్ అయిన కాడ తార్ రోడ్లు ఇచ్చారు, పైప్ లైన్లు, ఈ మార్కండే కాలనీ ఎక్స్టెన్షన్, ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, రోడ్ వైడింగ్ చేసి రోడ్ అన్నారు, చేయకుండా మళ్ళీ డ్రైనేజ్ అన్నారు. సరే, ఆ పైప్ లైన్ల గురించి, పైప్ల గురించి అదొక 70 లక్షల కథ చేసారు, అన్ని కంప్లైంట్ చేశారు. ఇట్లా ఒక్కటి చెప్పుకుంటూ పోతా ఉంటే 100 ఉన్నాయి. ఇది కేవలం డ్రామా. ఎమ్మెల్యే తన యొక్క మాట ఇక్కడ నడుస్తలేదు. అరే, ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఒక ధమ్కితోటి నేను వెళ్ళిపోతే బీసీలందరూ వెళ్ళిపోయినటువంటి భావన కల్పించడానికి కేసీఆర్తో కడుతున్న డ్రామా ఇది. మళ్ళీ పోయి కలవడం, ఈ ప్రాంతంలో అందరూ పిచ్చోళ్ళు, ఏదైనా చెప్పొచ్చు అని ఇక్కడ వాళ్ళని పిచ్చోళ్ళు చేసుకుంటూ మళ్ళీ పోయి ఆయన పెత్తనం చెల్లించడానికి రావడం, నాకున్న ఆలోచన ప్రకారం ఎమ్మెల్యే కంటిన్యూ అవుతూ మేయర్ను పక్క పెట్టే కార్యక్రమం చేస్తారు. వాళ్ళు వాళ్ళు ఇద్దరు కలిసి టీఆర్ఎస్ పార్టీని గంగలో పెట్టడానికి ఈ ప్రాంత ప్రజలు మాత్రం సిద్ధంగా ఉన్నారనే అంశం నా యొక్క ఆలోచన. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. సో ఇంత చాలా వరకు అసలు సుదీర్ఘమైన టైం ఇచ్చినట్టే కమన అన్నగారు తన ఆలోచన విధానాన్ని ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ లాస్ట్ బ్రీత్ వరకు కూడా ఇక్కడే ఉంటాను నేను. చివరికి నేను చనిపోయినా కూడా నా శవం లోపల అందరూ వచ్చేసి ఒక కన్నీటి పొట్టు కాస్త చాలండక ఈ ప్రాంత ప్రగతి కొరకు, డెవలప్ చేయడం కొరకు ముందుకు వస్తున్నట్టు అన్నగారు ఎన్ఎస్ఏ లీడర్గా, యూత్ కాంగ్రెస్ లీడర్గా, అలాగే వైఎస్ఆర్ దాంట్లో షాప్ చైర్మన్గా, తర్వాత ఇంకా అనేక పదవులు చేపట్టి ఈ ప్రాంతాన్ని సేవ చేసిండు. నేను చేసిన సేవలే నన్ను రేపు వచ్చే ఎలక్షన్ తప్పకుండా గెలుచుకుంటా అని చెప్పేసిన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 3 సార్లు నాకు టికెట్ ఇచ్చేసినా కూడా మళ్ళా అప్పుడు చిన్న ఏజ్ కాబట్టి నేను చూడదానికి విధంగా వేనాను, కానీ ఈసారి మాత్రం పోటీ ఉన్నప్పటికీ కూడా తప్పకుండా ఆశిస్తాను అని చెప్పి అంటున్నారు. అదే ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ యొక్క నియమ నిబంధనల ప్రకారంగా ఎవరిని కూడా ఉల్లంఘించేది లేదు, అందరినీ కలుపుకొని పోయి గెలుపుకొని కృషి చేస్తారనే ఠాకూర్ మక్కన్ సింగ్ అన్నగారికి మనందరి తరఫున స్వాగతం తెలియజేసుకుంటూ నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా వాళ్ళు మరింత ఫ్యూచర్గా ముందుకెళ్ళాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంత సమయం ఇచ్చిన వారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అన్నగారు మీరు సీఎం టీవీకి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటో చెప్పండి ఒకసారి. సీఎం టీవీ ప్రేక్షకులకు, సీఎం టీవీ యజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా తక్కువ సమయంలో చాలా మందికి రీచ్ అయ్యి ఈరోజు ఈ ప్రాంత సమస్యల పైన, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల ఒక ఆలోచనలపైన ఒక మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఇక్కడ సమస్యలను వెలికితీసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ సమస్యను పరిష్కరించే దిశగా పనిచేస్తున్న సీఎం టీవీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేపట్టాలని, సమాజానికి పనికొచ్చే దాంట్లో సీఎం టీవీ తీసుకుంటున్న భాగస్వామ్యాన్ని నేను నిజంగా అప్రిషియేట్ చేస్తూ వారందరికీ ఇంకా ఈ యొక్క టీవీ ఇది ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఈరోజు మనం మన ఊరు మన నాయకుడు కార్యక్రమంలో భాగంగా దాదాపు చాలాసేపు మన ముందు ఉండి అనేక విషయాలు తెలియజేసినటువంటి యొక్క ఠాకూర్ మక్కన్ సింగ్ అన్నగారికి మా సీఎం టీవీ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ మన ఊరు మన కార్యక్రమానికి ఇప్పుడు సెలవు తీసుకుందాం. మరి వచ్చే కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.